పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత శివం అన్న శబ్దానికి కళ్యాణము, మంగళము, శ్రీయము, భద్రము అని పేరు. ఈ నాలుగు మాకు అక్కర్లేదనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ మనుష్యులుండరు. ఎందుచేత అంటే ఎవరికి తెల్లవారి లేస్తే శుభం అక్కర్లేదు, ఎవరైనా సరే మాకు శుభం కావాలి అని కోరుకునేవాళ్ళే. ఎవరు మాకు మంగళం అక్కర్లేదనేవాళ్ళు, ఎవరు మాకు భద్రం అక్కర్లేదనుకునేవాళ్ళు, ఎవరు మాకు శ్రేయస్సు అక్కర్లేదనుకునేవాళ్ళు. అందరికీ కావాలి. అది ఇయ్యగలిగినటువంటి వాడు ఎవరున్నారో వాడికి శివ అని పేరు. ఆ శివస్వరూపం మూడు రకాలుగా ఉంటుంది. అదే ఒకటి ఈకంటి చేత దర్శనం చెయ్యడానికి వీలు లేనటువంటి స్వరూపం. అది కేవలం జ్ఞానము చేత మాత్రమే గుర్తెరుగబడేది. అది చైతన్య స్వరూపమై అంతటా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం. అది ఆ చైతన్యము లేనినాడు అసలు ఆ చైతన్యము తప్ప వేరొకటే ఉంది గనక ఆ చైతన్యము చేత సమస్త జగత్తు ఆవరింపబడి ఉంటుంది. ఇంకా రెండవది సాంబశివ స్వరూపం. మనకి తల్లిదండ్రులు ఎలా ఈకంటితో దర్శనం చేయడానికి వీలైనటువంటి స్వరూపంతో మనం ప్రతిరోజు దర్శనం చేసి ఆనందం అనుభవిస్తున్నామో అలా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని పార్వతీ పరమేశ్వరులై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస మహాకవి చెప్పినట్టుగా ఈ జగత్తుకి తల్లిదండ్రులై ఆ సాంబ సదాశివ స్వరూపంతో రెండవది ఉంటుంది. ఇంకా మూడవ స్వరూపం అటు శుద్ధ చైతన్యమై అంతటా ఆవరించినది కాదు. సగుణ నిర్గుణాసాత్ ద్విధా ప్రోక్త మనీషుభి సగుణ రాగిభి సేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అంటారు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. అలాగే సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంతడిండిమంలో. అలా నిరాకారమైనటువంటి పరబ్రహ్మము సాకారమై సగుణముగా కనపడుతుంది. అది సాంబశిద సాంబ శివస్వరూపం. అటు సాంబశివ స్వరూపము కాక ఇటు అంతటా నిండిపోయినటువంటి చైతన్యము స్వరూపము కాక మధ్యలో ఒక రూపం ఉంటుంది. ఆ రూపమునకే లింగ స్వరూపము అని పేరు. అది దాన్ని అరూపరూపి అని పిలుస్తారు. అరూపరూపి అని ఎందుకు పిలవవలసి వచ్చింది అంటే దానికి రూపం ఉన్నదా? అక్కడ భగవానుడు ఉన్నాడు అని చెప్పి మీరు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు. అక్కడ ఏమున్నది? కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారా? మీరు వెనక దేవాలయంలో వెంకటేశ్వరుడి గుడిలోకి వెడితే కరచరణాదులతో కూడినటువంటి మూర్తి కనపడతారు. మీకు ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి శివస్వరూపం ఏమైనా ఉందా? లేదు. పోని అలాగని అసలు ఏ స్వరూపము లేకుండా ఉందా? అలాగా లేదు. ఒక చిన్న పీఠం అంబమయం సర్వం శివలింగైస్తే చిన్మయం అంటారు. అలా ఆ పీఠముతో కూడి చిన్మయముతో కూడినటువంటి లింగస్వరూపం ఒకటి ఉన్నది. కాబట్టి అసలు ఏమీ లేదు అందామా? కుదరదు. ఉన్నది అందామా కరచరణాదులతో? కుదరదు. ఈ రెండూ కాకినటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది ఏదో దానికి అరూపరూపి అని పేరు. అది లింగస్వరూపం. ఈ లింగస్వరూపం గురించి రుద్రాధ్యాయ ప్రారంభంలో ఒక అందమైన మాట ఒకటి చెప్పారు. అది ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ అన్నారు. అది జ్యోతిస్ఫాటిక లింగ అన్నారు. అది జ్యోతిర్లింగం. మనం జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు అంటుంటాం. జ్యోతి అంటే అపారమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు కంటిని తొందరగా ఆకర్షిస్తుంది. ఆ తేజస్సు ఎప్పుడు జ్యోతి యొక్క స్వరూపమునకు ఆ ప్రకాశమునకు తగినటువంటి ఆకర్షణ ఎప్పుడుంటుంది? అర్ధరాత్రి అయితే బాగా చీకటిగా ఉంటుంది. బాగా చీకటిగా ఉన్న సమయంలో ఆవిర్భవించేటటువంటి జ్యోతి యొక్క ప్రయోజనము మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఆ లింగాకారం ఏర్పడడం కూడా ఆ లింగోద్భవం కూడా ఎప్పుడు జరుగుతుంది? అర్ధరాత్రి వేళ మాత్రమే జరుగుతుంది. అది ఎలా ఉంటుంది ఆ లింగం అంటే నిజమునకు ఆ లింగస్వరూపం ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండం ఆవిష్పురత్ అన్నారు. ఈ పాతాళ లోకంతో మొదలుపెట్టి ఆకాశం వరకు ఎంత దూరం ఉందో అంత దూరము కూడా ఒక కోడిగుడ్డు ఆకారంలో ఒక లింగాకృతిని పొంది ఉంటుంది. ఈ లింగాకృతిని పొంది ఉంటే దాని మౌలి అంటే ఆ శిరస్సు ఆకాశ భాగమున దగ్గరకుంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృత స్వరూపం కలిగినటువంటి చంద్రమండలంలోంచి ఆ అమృతం కారుతుంటుంది. కారి ఆ లింగస్వరూపమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా సర్వకాలములయందు ఆ అమృతం చేత తడపబడుతుంటుంది. తడపబడితే చల్లగా ఉంటుంది. ఇలా ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై
ఇలా నిండిపోయినటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగమునకు ప్రతీకగానే ఇక్కడ మనం లింగాన్ని పెట్టుకున్నాం. అది ఇప్పుడు ఏమైంది, పాతాళలోకం నుంచి ఆకాశం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపం ఏదున్నదో అదే అక్కడ శివస్వరూపంగా మీకు లింగస్వరూపంగా కనపడుతోంది. ఇప్పుడు దాన్ని రోజు ఏం చేస్తారు, మీరు నమక చమకాలతో అభిషేకం చేస్తారు. నమకం అంటే ఏమిటి, నమకం అంటే అందులో అన్ని పరమాత్మ స్వరూపాలే, అన్ని పరమాత్మ స్వరూపాలే అని చెప్తారు. ఆ చెప్పడంలో ఆఖరికి ఎంత దూరం పెడుతుందంటే, నమ చోరాయిచ శ్యాయిచ పేన్యాయిచ సికత్యాయిచ నమ ప్రవాహ్యాయిచ నమ విద్యుత్యాయిచ అన్ని దొంగ దగ్గర నుంచి, వడ్రంగి వాడి దగ్గర నుంచి, కుండలు చేసేటటువంటి వాడి దగ్గర నుంచి, మేము ఆఖరికి నీటి మీద వచ్చేటటువంటి నురుగు స్వరూపంతో కూడా సమస్తము శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, దానికి నమస్కారము, దానికి నమస్కారము, దానికి నమస్కారము. ఇప్పుడు ఏమవుతోంది, ఇప్పుడు మీరు అక్కడ అభిషేకం చేస్తే పాతాళం దగ్గర నుంచి ఆకాశం వరకు నిండిపోయినటువంటి ఒక గొప్ప పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరు లోపల ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానం చేసేటటువంటి శివలింగ స్వరూపం సర్వకాలములయందు ఆకాశములో ఉండేటటువంటి గనీభవించిన చంద్రుని యొక్క అమృతము ప్రవాహం చేత తడుపబడేటటువంటి ఆ లింగ స్వరూపం యొక్క చల్లదనం సమస్త ప్రాణికోటికి చల్లతనాన్ని కలిగిస్తుంది. అలా మీరు ఇక్కడ కూడా పైన ఒక ధారాపాత్ర పెడతారు. మీరు శివాలయంలో చూస్తారా, ఎదురుగుండా ఒక పెద్ద ధారాపాత్ర అని ఉంటుంది. ఆ ధారాపాత్రలోంచి సన్నగా నీరు పడుతూనే ఉంటుంది శివలింగం మీద. ఆ శివలింగం మీద నీరు పడి చల్లగా ఉంటే సమస్త ప్రాణికోటి చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడం ఏమిటి, మనకి సంప్రదాయంలో ఎవరికైనా ఎప్పుడైనా ఆశీర్వచనం చేస్తే ఏమంటారు, బాబు నువ్వు చల్లగా పరికాలాలు వర్ధిల్లంటారు. చల్లగా పరికాలాలు వర్ధిల్లడం అంటే ఏమిటి, చల్లగా అంటే వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము లేని రీతిలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాడు అనుభవించుగాక. ఇలా చెప్పేటప్పుడు ఒక గమ్మత్తుంది. ఆ శివాభిషేకం చేయడంలో, ఆ లింగం దగ్గరికి వెళ్లి అభిషేకం చేయడంలో మీరు తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి, అక్కడ ముందు మాత్రం మీరు ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ, ఇది బాహ్యమునందు మీకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యముని ఇయ్యగలదు. ఎందుకని, అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తప్ప వేరొకరు మన కోరిక తీర్చగలిగిన వాడెవరు ఉంటాడు, అందుకని ఆయనే ఏ కోరికైనా తీర్చగలడు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, దుఃఖ నివృత్తి దగ్గర మొదలుపెట్టి ఏ కోరిక మీరు కోరుకోండి, అంటే అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని కోరుకుంటే అండి అంటే. అందుకే వాంఛితార్థ ప్రదాయిని అని అమ్మవారికి పేరు. మీకు ఏది శ్రేయస్కరమో ఆ కోరికని అయ్యకి తీర్చడం తెలుసు. పిల్లవాడు ఓ పక్క దగ్గొస్తున్నా సరే ఏదో తినకూడని పదార్థం తింటానంటూ ఉంటాడు, వేడి చేసే పదార్థం తింటానంటూ ఉంటాడు, ముక్కు కారిపోతూ ఉంటుంది, పానకం తాగుతానంటాడు, అమ్మిస్తుందా, ఇవ్వదు, వాడికి ఏది కావాలో అది ఇస్తుంది. అలా మన శ్రేయస్సు పరమాత్మకి తెలుసు, మనకి కావలసిన దాన్ని పరమాత్మ మనకి కటాక్షించి మన యొక్క యోగక్షేమములను ఆయన వహిస్తారు. అందుకని భక్తి కలిగినటువంటి వాడి యొక్క యోగక్షేమములను పరమాత్మయే చూస్తారు, ఆ కోరిక తీరుస్తారు. కానీ అభిషేకంలో మనం జ్యోతిస్ఫాటికలింగా అంటున్నాం. ఆ జ్యోతి స్వరూపం ఏం చేస్తుంది, అప్పటి వరకు చీకటి ఉంటుంది. చీకటి ఉంటే ఏమవుతుంది, ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు. చీకటి అంటే భయం ఎందుకు అంటే, చీకటిలో ఉన్న ప్రధానమైన లక్షణం, అసలు అక్కడ ఉన్న వస్తువు ఒకటి, మనకి కనపడేటటువంటి వస్తువు ఒకటి, ఉన్న వస్తువు ఉన్నట్టుగా మన కంటికి కనపడదు కనుక చీకటి అంటే మనకి భయం. ఆ చీకటి అలాంటి భయం పోవడానికి ఏం తీసుకొస్తే పోతుంది, ఓ 100,000 రూపాయలు తీసుకొచ్చి మీ జేబులో పెట్టారనుకోండి చీకట్లో, భయం పోతుందా, భయం పెరుగుతుందా, భయం పెరుగుతుంది. అమ్మో 100,000 రూపాయలు కూడా పెట్టాడు నా జేబులోని, ఓ 4 బంగారం గొలుసులు తెచ్చేసాడు అనుకోండి, తగ్గుతుందా, తగ్గదు. ఏం చేసినా పోదు, ఏం చేస్తే పోతుంది, దీపం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి పోతుంది, ఎందుకు పోయింది, ఇప్పుడు మీకు ఉన్న వస్తువు కనపడుతోంది, ఉన్నటువంటి పదార్థము ఏదో అది కనపడి ఇప్పటి వరకు అసలు లేని పదార్థం ఉన్నట్టుగా కనపడేటట్టుగా చేసినటువంటి అజ్ఞానం ఏదుందో దాన్ని పోగొట్టగలిగినటువంటి స్వరూపం గనక ఆయన పశుపతి. పాశుబద్ధ సదాజీవ పాశముక్త సదాశివ, పాశముల చేత బంధింపబడినంతసేపు జీవస్వరూపంతో ఉంటాడు, ఒక్కసారి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆ పాశములు విడిపింపబడ్డాయా, వాడు సాక్షాత్తు సదాశివుడై ఉంటాడు.
అందుకని ఆ పాశములను తీయడం కానీ ఆ పాశములను వెయ్యడం కానీ ఎవరి చేతిలో ఉంది? పశుపతి అయినటువంటి పరమశివుని చేతిలో ఉంది. ఆ అజ్ఞానం తీయగలడు, జ్ఞానమీయగలడు. అందుకని ఆయన జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం అన్నారు. ఇవి నిజానికి చాలా గంభీరమైనటువంటి మాట వాడారు. ఇక్కడ నువ్వు ఒక్కడవే ఉన్నావు, అసలు రెండవ పదార్థము లేదు, కేవలము అద్వైతం, ఆయన తప్ప వేరొకటి లేదు. మరి అదేమిటండి ఆయన తప్ప వేరొకటి లేదు అని మీరు అంటున్నారు కదా, ఆయన తప్ప వేరొకటి లేకపోవడం ఏమిటి? పోని జగత్తు సంగతి విడిచిపెట్టండి, భగవానుడి యొక్క స్వరూపంగానే అనేక రూపాలలో భగవానుడు కనపట్టలేదా? ఇక్కడే శివలింగ స్వరూపంగా శివాలయంలో స్వామి ఉంటే అలా వెనక్కి విడితే విష్ణువాలయంలో వెంకటేశ్వర స్వామివారిగా స్వామివారు కనపట్టలేదా? ఇన్ని రకాలుగా కనపడుతుంటే ఉన్నది ఒకటే స్వరూపము అంటే ఎలా కుదురుతుంది? ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ. ఉన్న ఒక్కడే అనేక రూపములలో కనపడుతుంటాడు. అందుకే భాగవతం దశమస్కంధంలో పోతన గారు ఒక అందమైన పద్యం చెప్పారు. మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున అన్ని మూర్తులయును నీవేయండ్రు. ఆ మాయ పట్టి ఉన్నంతసేపు అనేకంగా కనపడతాడు. ఒక్కసారి ఆ మాయని ఆయన తీసేశాడా, ఆ తెరని తొలగించేశాడా, అంతటా కనపడేటటువంటిది ఒక పరబ్రహ్మస్వరూపమే కనపడుతుంటుంది. దీనికి మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి శ్రీశైలం అని చెప్పి ఒక క్షేత్రం, ఆ శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషమైనటువంటి వర్ణన చేశారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఒక శ్లోకం చెప్పారు దాని గురించి. అది ప్రకటంగా క్షేత్రాన్ని చెప్తూ శివానందలహరిలో భృంగీచ్ఛానటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్మాతవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు బాణాతృత సత్పక్ష సుమనోవనీషున పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని ఇంకొక శ్లోకం చెప్పారు. శ్రీశైల క్షేత్రం గురించి రెండు సార్లు ప్రస్తావన చేశారు. ఆ శ్రీశైలం శివభక్తులైనటువంటి వారు వెళ్లి మాట్లాడడం కాదు, ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు మూడు నేత్రములు కలిగినటువంటి తండ్రి, నువ్వు నాకు తిరుమలలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నావు అని పాట పాడారు. ఎవరు పాట పాడారో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుల్ని, ఆయన అనుగ్రహాన్ని ఏ విధమైనటువంటి ఆ కావలసినటువంటి యోగ్యత లేకపోయినా నిర్హేతుకంగా పొందినటువంటి వాడిని ఆళ్వారులు అని పిలుస్తారు వైష్ణవ సాంప్రదాయంలో. ఆ ఆళ్వారులలో తే ఆళ్వారులని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు, విష్ణు భక్తుడు. ఆయన తిరుమల వెళ్లి ఒక స్తోత్రం చేశారు వెంకటేశ్వర స్వామి వారి మీద. ఆయన అన్నారు, ఈ ఇరువురుం ఒండ్రాయిషైంది అన్నారు. నాకు ఆ మూడు నేత్రములు కలిగినటువంటి మహాదేవుడుగా పిలువబడుతున్నటువంటి పరమశివుడు నాగాభరణముల చేత, ఆ చక్రము చేత, ఆ పెట్టుకు ఉన్నటువంటి పెద్ద జటాజూటము చేత నాకు ఇద్దరుగా కనపడడం లేదు, నాకు వాళ్ళిద్దరూ ఒకటిగా కనపడుతున్నారు అన్నారు. ఈ ఇరువురు ఒండ్రాయిషైంది అన్నారు. శంకరాచార్యులు వారు అన్నారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, శ్రీశైల క్షేత్రంలో దొరకనటువంటి ఓషధి ఉండదు, అన్ని ఓషధులు దొరుకుతాయి. అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరో ఆయనే శేషాద్రి శృంగే సదావసంతం, శేషాద్రి శృంగమునందు కూడా ఆయనే ఉన్నాడు. అక్కడ లింగస్వరూపంగా ఉన్నాడు, ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు. తప్ప రెండు మూర్తులున్నాయా? రెండు లేవు, ఉన్నది ఒకటే అని అక్కడ తేయాళ్వారు అదే మాట చెప్పారు, ఇక్కడ శంకరాచార్యులు వారు కూడా అదే మాట చెప్పారు. ఉన్నది ఒక పదార్థమే రెండుగా కనపడటం లేదు, ఒక పదార్థమే రెండుగా కనిపిస్తోంది, కానీ అక్కడున్నవాడే ఇక్కడున్నాడు, ఇక్కడున్నవాడే అక్కడున్నాడు. కోటేశ్వరరావు గారు ఎక్కడున్నారండి? ఆఫీసులో ఉన్నారు. ఆఫీసులో ఉన్న ఇందాక 4 గంటలకు ఆఫీసులో ఉన్న కోటేశ్వరరావు గారే 6 గంటలకు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. 6 గంటలకు ఇంట్లో ఉన్న కోటేశ్వరరావు గారే 7 గంటలకు ఎక్కడున్నారు? శివాలయంలో ప్రసంగం చేస్తున్నారు. 3 చోట్ల ఉన్న వాడు ఒక్కడే. అలా
ఈ ఇరువురు పునరాయిషయింది. వాళ్ళిద్దరిగా కనపడిన వాడు ఇక్కడ వెంకటాచలంలో ఉన్నవాడు, అక్కడ శ్రీశైలంలో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు. పైగా ఆ కొండకున్న చిత్రం చూడండి, దాని పేరు శ్రీశైలం. దాని గురించి తేయారములని అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో, ఇందాక ఆళ్వారుల గురించి నేను ఒక మాట చెప్పానే, ఈ విధమైనటువంటి యోగ్యత ఉన్నది అని చెప్పడానికి అవకాశము లేకపోయినా సరే భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించి జ్ఞానసిద్ధి పొందినటువంటి మహాపురుషులైన వారిని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులని పిలిస్తే, శైవ సాంప్రదాయంలో నాయనార్లని పిలుస్తారు. శైవ సాంప్రదాయంలో అటువంటి వాళ్ళు 63 మంది ఉన్నారు. ఆ 63 మంది నాయనార్లలో చాలా ప్రధానమైనటువంటి వారు అప్పర్ ఒకరు, జ్ఞాన సంబంధ నాయనర్ ఒకరు, మాణిక్యవాచకర్ ఒకరు. ఇప్పటికీ ఆ మాణిక్యవాచకర్ అంటే సామాన్యమైనటువంటి మహానుభావుడు కాదాయన. అసలు పార్వతీ పరమేశ్వరుల యొక్క మాటల కన్నా అందమైన మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారండి? సరస్వతీదేవి అంతటిది వీణ మీద కచేరీ చేస్తుంటే అమ్మవారు శహభాష్ అన్నంత మాత్రం చేత సరస్వతీదేవి ఇంత అందమైన మాటల సౌందర్యం కలిగినటువంటి తల్లి ముందు నేను కచేరీ చేయడమా అని గలీబు తెచ్చి ఆ వీణకి తుడిగేసుకుంది. అంతటి వాక్ సౌందర్యము కలిగినటువంటి ఆ మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల కన్నా గొప్పగా మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటారా? కాని మాటల యొక్క గొప్పతనము మాటలు చెప్పడంలో ఉన్న పాండిత్య ప్రకర్ష చేత ఉండదు. భగవంతుడి దగ్గరికి వెళ్లేటప్పటికి పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అంటారు, స్తోతారం తముషంతి దేవి కవయో యో విస్పృణీతే గుణాన్ స్తోతవ్యస్య తపశ్చతే స్తుతిరామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదమర్షణీయ పణితి స్వీకారతస్తే గుణాః క్షంత్యౌదార్య దయా దయో భగవతి స్వాం ప్రస్తు వీరాం ప్రధాన్. అమ్మా నేను నీ గురించి వర్ణించనా? ఏమని వర్ణించనమ్మా? దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసః తత్ సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ సితిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. వేదములు పురాణములు ఇతిహాసములు నీ చిరునామా చెప్పగలనన్నాయి, కాని నిన్ను వర్ణించలేవు, నీ గురించి చెప్పలేవు, నీ దర్శనమిప్పించలేవని వెనక్కి తిరిగిపోయి, అటువంటి నీ గురించి నేను ప్రసంగం చెయ్యనా? కాని నీ గురించి చెప్పినటువంటి నా మాటలకి సార్థకత ఎప్పుడొచ్చిందో తెలుసా అమ్మా? నేను కాదు చెప్పగలిగినటువంటి వాణ్ణి. నేను చెప్పిన మాటలు అయ్యో ఆర్తితో పిల్లవాడు చెప్పుకుంటున్నాడని చెప్పి నువ్వు స్వీకరించిన నాడు నా మాటలకి సార్థక్యత ఏర్పడింది. మాణిక్యవాచకర్లు పార్వతీ పరమేశ్వరుల గురించి స్తోత్రం చేస్తే పార్వతీ పరమేశ్వరులంతటి వారు ముచ్చట పడిపోయి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా నీ మాటలు మాటలు కావురా, అవి మాణిక్యముల మూటలు రా అన్నర్త. వాళ్ళ నోటితో అలా ప్రశంసింపబడ్డారు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్రని పేరు. మనం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలోనూ కూడా విష్ణువాలయంలోనూ కూడా తిరుప్పావయం జరుగుతూ ఉంటుంది. మనం ధనుర్మాసంలో ఆ తిరుప్పావయ మీద ఏదో 4 మాటలు చెప్పి అదృష్టాన్ని పరమాత్మ నాకు కటాక్షించారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళు. అలా ఎలా తిరుప్పావయ చేస్తారో అలా ద్రవిడ దేశం అంతటా కూడా శివాలయాల్లో తిరువెంబావయం చేస్తారు. భగవాన్ రమణులు కూడా ఆ ధనుర్మాసం వస్తే ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఆయన యొక్క నిత్య కార్యక్రమాలన్నీ పూర్తయిపోగానే వచ్చి కూర్చుని ఆ తిరువెంబావై వింటుండేవారు. ఆ తిరువెంబావై పరమాద్భుతమైనటువంటి స్తోత్రం. అందులో కాత్యాయనీదేవి వ్రతాన్ని గోపికలు చేసి కృష్ణ పరమాత్మని భర్తగా పొందడానికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ మాణిక్యవాచకర్ వర్ణన చేస్తారు. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతి చేస్తారో తిరువెంబావైలో మాణిక్యవాచకర్లు అంత గొప్ప స్తోత్రం చేస్తారు. ద్రవిడ దేశం అంతటా తిరువెంబావై చదువుతూ ఉంటారు. శివాలయాలన్నింటిలో తిరువెంబావై చదువుతారు, విష్ణాలయాలన్నింటిలో కూడా తిరుప్పావై చదువుతారు. అయితే అలాంటి మాణిక్యవాచకర్ పార్వతీ పరమేశ్వరుల చేత స్తోత్రము చేయి పొగడబడినటువంటి స్తోత్ర వైభవము వాగ్వైభవముగా కలిగినటువంటి మాణిక్యవాచకర్లు, అటువంటి వారు కూడా శ్రీశైలం వెడితే ఆ శ్రీశైల క్షేత్రం గురించి ఒక మాట అన్నారు. ఇది తిరుప్పరుపదం అన్నారు. పరుప్పదం అంటే ఆ తమిళంలో కొండ. తిరు అంటే శ్రీ, శ్రీకా తిరు శ్రీ తిరు రామచంద్రన్ అంటుంటారు. తిరు అంటే గౌరవవాచకం శ్రీ అని. శ్రీ కొండ, కొండ అంటే శైలం సంస్కృతంలో. కాబట్టి తిరుప్పరుపదం అంటే శ్రీశైలం, తిరుమలై అంటే శ్రీశైలం. ఎందుకని? తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, తిరుమలై అంటే శ్రీశైలం, శ్రీశైలం అంటే శ్రీశైలం. ఆది శ్రీశైలం, ఇది శ్రీశైలం. ఈరువురు పునరాయి చేయింది. అక్కడ అదే క్షేత్రం, ఇక్కడ అదే క్షేత్రం. అక్కడున్నవాడే ఇక్కడున్నాడన్నారు తేయాలు వాళ్ళు. అందుకే 3 కందులు కలిగినటువంటి మహాదేవుడు అన్న పేరు కలిగినటువంటి తండ్రి నువ్వు నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నావు వెంకటేశ్వరుడిగా అని స్తోత్రం చేస్తే
శంకర భగవత్పాదులు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం అన్నారు. ఆయనే నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నారన్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు మహానుభావుడు ఒకసారి తిరుమల క్షేత్రానికి వచ్చారు. వస్తే శివుడవో మాధవుడవో అని ఒక ప్రసంగం చేశారు తమిళంలో. దాన్ని అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక స్వావనీర్లో ఆ ప్రసంగం గురించి ఏంటి ప్రచురణ చేశారు. ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, పూర్వకాలంలో దేవతలందరూ కలిసి ఒకసారి రామేశ్వర క్షేత్రానికి దర్శనం కోసమని వెళ్ళారట. వెళితే రామేశ్వరం వెళ్లిన తర్వాత అందులో ఎవరో ఒకడికి నాకు వ్యాకరణం బాగా వచ్చన్నవాడో, లేకపోతే నాకు సాహిత్యం బాగా తెలుసన్నవాడో ఎవరో ఒకడు ఉంటాడు కదా, ఒకడు లేచి అన్నాడు, అసలు రామేశ్వరము అనేటటువంటి పేరు వ్యాకరణంలో దేనికి సరిపోతుంది, దీనికి ఏ సమాసం వస్తుంది అని అడిగాడు. రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి, షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు అన్నారనుకోండి, బహువ్రీహి సమాసం అవుతుంది. వీళ్ళకి అనుమానం ఎక్కడొచ్చిందంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి, అప్పుడు రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ, ఆయనకి ఈశ్వరుడు శివుడు అవుతున్నాడు ఇప్పుడు. ఎందుకని రామేశ్వరంలో ఆయన లింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేశారు రామచంద్రమూర్తి. ఎందుకని రాముని యొక్క ఈశ్వరుడు అంటే షష్ఠీ తత్పురుష సమాసం అయితే రాముడి కన్నా శివుడు గొప్పవాడు కదా, రాముని కన్నా శివుడు గొప్పవాడా, లేకపోతే రాముడు రాముని ఈశ్వరునిగా కలిగినటువంటి వాడైతే శివుని కన్నా రాముడు గొప్పవాడా, ఏది కరెక్ట్? వీటి రెండింటిలో అంటే రెండు పక్షాలు అయిపోయారు. అయిపోయి కొంతమంది అన్నారు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు, కొంతమంది అన్నారు బహువ్రీహి సమాసం అన్నారు. పెద్ద చర్చ అయింది. వాళ్ళు దేవతలు కదా, ఎందుకు మనం దెబ్బలాడుకోవడం, విడదాం వైకుంఠానికి వెళ్ళి అడుగుదాం అన్నారు. అందరూ బయలుదేరి వైకుంఠానికి వెళ్లారు. స్వామి శేషశయనం మీద పడుకున్నారు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశారు. ఆయన ఏమర్రా మీ అందరు ఇలా వచ్చారే అన్నారు స్వామి. అంటే స్వామి, మేము అందరం రామేశ్వరం వెళ్ళాం, ఆ రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అని మేము అనుకుంటున్నాం, కాబట్టి శివుడు నీకు ఈశ్వరుడై ఉన్నాడనుకుంటున్నాం మేము, అందుకని నీకు కూడా యజమాని శివుడా అని అడిగారు. అడిగితే విష్ణు శ్రీ మహావిష్ణువు అన్నారు, అందులో అనుమానం ఏముందిరా మీకు, అది షష్ఠీ తత్పురుషం కరెక్టే, శివుడు నాకు ఈశ్వరుడు, నేను శివుని యొక్క కింకరుణ్ణి, అందుకని షష్ఠీ తత్పురుష సమాసమే నిజం, అందుకే నేను అక్కడ లింగ ప్రతిష్ఠ చేశానన్నారు. ఆయన చెప్పేశారు కదా ఇంకా శివుడే గొప్పవాడు రాముడి కన్నా, అందుకని విష్ణువు కన్నా గొప్పవాడు శివుడు అని సంతోషంగా బయటికి వచ్చారు. వస్తే మళ్లీ అందులో కొంతమంది అన్నారు శివుడు సత్వగుణ ప్రధానుడు, ఆయన ఎప్పుడు తనని తాను పొగుడుకోడు, అందుకని ఎందుకొచ్చింది శివుడే నా ఈశ్వరుడే అలా చెప్పేసి ఉంటాడు, కాని జ్ఞానమునకంతటికీ కూడా ప్రధానమైన వ్యక్తి శివుడు కదా, అసలు శివుడు నిజం చెప్తాడు. శివుని యొక్క ఆ రాముని యొక్క ఈశ్వరుడా, ఈశ్వరు రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు శివుడా, శివుణ్ణి అడుగుదాం పదండి కైలాసానికి వెళ్ళారు. వెడితే మహానుభావుడు ఆయనేమో ఓహో సంధ్యాకాలం నృత్యం కోసం సిద్ధమవుతున్నాడు. ఆయన్ని వెళ్ళి అడిగారు, ఏమండి నిజం చెప్పండి, రాముని యొక్క ఈశ్వరుడా రామేశ్వరం అంటే రాముని ఈశ్వరునిగా కలిగిన వాడా, ఏది నిజమని అడిగారు. అంటే శివుడు అన్నాడు, రెండోదే నిజం రా అబ్బాయి, రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు నాకు యజమాని ఎవరో తెలుసా, రాముడు, నేను రాముడి కింకరుణ్ణి, అందుకని బహువ్రీహి సమాసమే నిజమన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ తలలు పట్టుకున్నారు. ఆయన దగ్గరికి వెడితే నాకు యజమాని శివుడు అంటాడు, ఈయన దగ్గరికి వస్తే నాకు విష్ణువు యజమానని ఈయన అంటాడు. ఇద్దరూ కులాసాగా ఉన్నారు హాయిగాను. అసలు మనకొచ్చి గొడవంతా వచ్చి పడింది, అసలు రాముడికి శివుడు ఈశ్వరుడా, శివుడికి రాముడు ఈశ్వరుడా అని అనుమానం వచ్చి పెద్ద తలకాయ ఒకటి ఉంది కదా వేదాలు చేత్తో పట్టుకున్నది, ఎప్పుడు వేదాలు చెప్పే పెద్ద తలకాయ, నాలుగు ముఖాలున్న వారు ఒక ఆయన ఉన్నారు బ్రహ్మగారు, ఆయన దగ్గరికి వెళ్దాం ఆయన చెప్తారు అని సత్యలోకానికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా మీరు నిజం చెప్పండి, రామేశ్వరం అన్నది షష్ఠీ తత్పురుష సమాసమా బహువ్రీహి సమాసమా, రాముని యొక్క ఈశ్వరుడా లేకపోతే రాముని ఈశ్వరునిగా కలిగినవాడా, ఈ రెండింటిలో ఏది ఖచ్చితం అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, మీ అమాయకత్వం రా, మీరు దీనికోసం వైకుంఠమునో కైలాసం వెళ్ళొచ్చారా, వాళ్ళిద్దరూ అలాగే మాట్లాడతారు, నేను చెప్పను అసలు ఏమిటో, అది బహువ్రీహి సమాసమూ కాదు షష్ఠీ తత్పురుష సమాసమూ కాదు, రాముడే ఈశ్వరుడైనాడు విశేషణ పూర్వక గర్భధారయ సమాసం, వాళ్ళిద్దరు ఒకటే, ఎందుకని రెండు లేవు, ఉన్నది ఒకటే పదార్థం ఉంది, ఆ పదార్థమే అనేకంగా కనిపిస్తోంది. మా అబ్బాయి ప్యాంటు చొక్కా టక్ చేసుకుంటే నాకు ఇష్టం, మా అబ్బాయి పంచ కట్టుకుంటే మా నాన్నగారికి ఇష్టం, మా అబ్బాయి కుర్తా లాల్చి వేసుకుంటే వాళ్ళ అమ్మకి ఇష్టం,
అయితే ఇంత మాత్రం చేత ఆకారములో మార్పు వచ్చినంత చేత పరమాత్మలో ఉండేటటువంటి తత్వం మారిపోతుందా? మా అబ్బాయి కాకుండా ఉంటాడా? నాకు అబ్బాయే, మా ఆవిడికి అబ్బాయే, వాళ్ళ తాతగారికి మనవడే, ఏ రకమైనటువంటి వేషధారణ వేసుకున్నా సరే వాడిలో ఉండేటటువంటి తత్వము మారనట్టే అదే పరమాత్మ రూపములను మార్చినంత మాత్రం చేత ఆయన ఒకటి కాకుండా పోరు. ఆ ఉన్నది ఒకటే పదార్థము ఇన్ని రకాలుగా నీకు కనపడుతోంది, ఇన్ని రకాలుగా కనపడుతోందని నువ్వు అనుకున్నావా? నువ్వు మోసపోయావు. ఇన్ని రకాలున్నాయి, అదొకటి, ఇదొకటి, ఇది వేరు, అది వేరు అని నీకు భావన ఉన్నంత కాలం నిజంగా వైకుంఠం ఒకటి, కైలాసం ఒకటి, శివుడు ఒకడు, విష్ణు ఒకడు, ఆయనకుండే సైన్యం ఆయనకి, ఈయనకుండే సైన్యం ఈయనకి ఉంటే ఎప్పుడో అప్పుడు ఘర్షణ ఉండి తీరుతుంది, ఎక్కడో అక్కడ యుద్ధం జరిగి తీరుతుంది. అలా ఉండదు ప్రపంచంలో తత్వం. ఉన్న తత్వము ఒక్కటే, ఒకే తత్వము. అసలు రెండు లేవు, మూడు లేవు, ఉన్నది ఒకటే ఉంది. ఆ ఉన్న ఒకటే ఇన్ని రకాలుగా కనపడుతోంది. ఇన్ని రకాలుగా కనపడుతోందనేటటువంటి సత్యం ఏదైతే ఉందో అది అస్తోకాప్లుతమేకమీశమనిషం, అది ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఉన్నాడు అన్నది మనం చెప్పడం కాదు, పెద్దలైన వారందరూ దర్శనం చేశారు ఉన్నదొకటే పదార్థం అని. పోతన గారు చెప్పుకున్నది ఏ కథ చెప్పుకున్నారండి? విష్ణు కథ చెప్పుకున్నారు. విష్ణు కథ చెప్పుకున్నటువంటి పోతనగారు భాగవతం దశమస్కంధాన్ని ఆంధ్రీకరిస్తున్నారు, వ్యాస భాగవతాన్ని యథాతథంగా ఆంధ్రీకరించలేదు. ఆయన ఆంధ్రీకరించేటప్పుడు ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తిని ఇవ్వమని అమ్మవారిని అడిగారు. శ్రీ విద్యా సాంప్రదాయం పోతనామాచ్యుల వారికి తెలియదు అనడం దుస్సాహసం. ఎందుచేత? వారు ఒక మాట చెప్పారు, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలన్నారు. ఇప్పుడు మీరు ఆ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటిని బీజాక్షరాల్లో పెట్టండి. ఓం ఐం హ్రీం శ్రీం, ఈ పైన ఎవరి గురించి చెప్పారు? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నమాట అని నేను ఎందుకు చెప్పుకుంటున్నాను విష్ణు కథ? ఈ విష్ణు కథ చెప్పడంలో కారణం శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్. ఎక్కడ చెప్పారు? ఎక్కడైనా కృష్ణుడి కథ చెప్తున్నానని చెప్పారా? శ్రీ మహావిష్ణువు కథ చెప్తున్నానని చెప్పారా? లేకపోతే ఇది ఒక పారితోషికానికి చెప్పుకుంటున్నానని చెప్పారా? లేకపోతే నాకు సన్మానం చేస్తారు కాబట్టి చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా? నాకు లేకపోతే ఏదో బిరుదిస్తారని చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా? శ్రీకైవల్య పదంబు కోరుటకునై, శ్రీకైవల్యము అన్నమాట అద్వైత సాంప్రదాయంలోది. శ్రీకైవల్యం అంటే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి, ఆయన తప్ప వేరొకడు లేడు అనగలిగినటువంటి స్థితి. అందుకే తంతువులందు చేలము విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడు అనంతుడి దైత్యమాతృనిట్లంతము చేయుటంత పని అద్భుతమే, వినుమంతలోన వాడంతము పొందుటెల్లగని ఆతని బంధులు గర్ధబంబులై అన్న గొప్ప గొప్ప పద్యాలు పోతన గారి నోటి వెంట రాగలిగాయి. అందుకని శ్రీకైవల్య పదంబు కోరుటకునై, మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్ష సామ్రాజ్య స్థితి కోసం ఇక్కడే ఇప్పుడే ఉన్నది ఒక్కటే అన్న జ్ఞానసిద్ధి నాలో నిలబడడం కోసం నేను ఈ విష్ణు కథ చెప్పుకుంటున్నాను అని ఎవరని చెప్పారు? మహానందాంగనా ఢింబకుడి గురించి చెప్తున్నానన్నారు. ఎవరు మహానందాంగనా ఢింబకుడు? బాహ్యమునందు ఆ నందుని యొక్క భార్య. మహానందం అంటే సామాన్యమైన ఆనందం, మానవానందం, ఇలా ఆనందాలకి లెక్క వేసుకుంటూ పోతే అమ్మవారి పేరు మహానందం. ఎందుకని? అమ్మవారి స్తోత్రంలో ఖడ్గమాలా స్తోత్రంలో అమ్మవారికి మహానందమయీ అని ఒక పేరు. ఆ మహానందము యొక్క డింబకుడైన ఆ అమ్మవారి యొక్క పుత్రుడు. ఎందుకని? అమ్మవారికి అమ్మవారి పుత్రుడికి భేదం ఎక్కడుంటుంది? అందుకని అమ్మవారి పుత్రుడు, అమ్మవారి పుత్రుడు అనడానికి ఏమిటి అధికారం కృష్ణ భగవాను? కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారు ఇలా అంటే పదవతారాలు వచ్చేవి గోళ్లల్లోంచి. అందుకని నారాయణుని యొక్క పదవతారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారి యొక్క గోళ్లల్లోంచి వచ్చాయి. అందుకని మహానందాంగనా ఢింబకుడిగా చెప్పుకుంటున్నాను. మీరు చూడండి, అందుకే మాఘమాసంలో వచ్చేటటువంటి అర్ధరాత్రి నాడు లింగోద్భవం. దానికి ఖచ్చితంగా 6 నెలలు వెనక్కి వెళ్ళండి, విడితే మళ్లీ మనకి 6 నెలల వెనకాతల శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కూడినటువంటి కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం. అది అర్ధరాత్రే, ఇది అర్ధరాత్రే.
అదే అర్ధరాత్రి మళ్ళీ అక్కడ నందవ్రజంలో దుర్గామాత యొక్క ఆవిర్భావం, ఆవిడ యోగమాయగా జనించింది. ఇప్పుడు అర్ధరాత్రి పుట్టినటువంటి అమ్మవారు భగవంతుడా, అర్ధరాత్రి పుట్టిన శ్రీకృష్ణుడు భగవంతుడా, అర్ధరాత్రి ఏర్పడి లింగోద్భవం ఏర్పడిన పరమశివుడు భగవానుడా? పోతన గారు అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసప్రకాశి కాక, వెనుకనన్నియుతామగు విభుతలంతూ అజాయమానో బహుధా విజాయతే. అసలు దానికి ఒక స్వరూపం లేదు, అది నిరాకార నిర్గుణ సచ్చిదానంద స్వరూపమైనటువంటి చైతన్యం. అది తనంత తానుగా ఒక ఆకృతిని పొందుతోంది. అది స్త్రీ ఆకృతినైనా పొందొచ్చు, పురుషాకృతిని పొందొచ్చు, లేదా పరమశివాకృతిని పొందొచ్చు, లింగాకృతిని పొందొచ్చు. ఏ ఆకృతిని పొందినా ఆకృతి కాదు ప్రధానం. ఏది ప్రధానం? లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వం ప్రధానం. అందుకని ఉన్నది ఒక్కటే స్వరూపము. వివేకానందుడు దీని గురించే ఒక మాట చెప్తాడు, మీరు కర్ర పట్టుకుని గోడ దాటి వెళ్ళిపోవడానికని ప్రయత్నం చేస్తారు, పరిగెత్తి 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 గోడ దాటడం కోసమని వచ్చేటటువంటి వాడు కర్రని భూమిలోకి తాటించి కర్రని ఆలంబనగా చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడమించి అవతల వైపుకు పడిపోతూ ఉంటాడు. పడిపోయేటప్పుడు, అయ్యో కర్రా, నన్నింత దూరం తీసుకొచ్చావు, నిన్ను ఇవతల వైపు వదిలేసి కృతజ్ఞతతో నేను అవతల వైపుకి వెళ్ళిపోనా, నిన్ను నాతో తీసుకెళ్తాను రా అని ఆ కర్రను తనతో తీసుకెళ్తాడు. ఆ కర్రని ఇటు వదులుతాడు, తాను అటు పడిపోతాడు. ఎంతవరకు మీకు మూర్తి ఆరాధన? మూర్తి ఆరాధన సగుణము నుంచి నిర్గుణారాధనలోకి వెళ్లడం కోసం. అందుకని ఒక రకంగా చెప్పవలసి వస్తే, సాకారమైనటువంటి మూర్తి ఆరాధన నుంచి లింగస్వరూపమైనటువంటి ఆరాధనలోకి ప్రవేశించడం ఒక మెట్టు పైకి ఎక్కడంతో సమానం, లోపల ఉండేటటువంటి అభ్యాసం రీత్యా. అందుచేత అదిగో అలా పైకి గోడ దాటిపోయేవాడు కర్రను ఎలా తీసుకెళ్లాడో, మీరు ఉపాసన చేసే మూర్తి స్వరూపం కూడా మీకు ఎక్కడి వరకు పనికొస్తుందంటే, జ్ఞానసిద్ధి కలిగి అంతటా ఉన్నది ఒక స్వరూపం అని చెప్పడం కోసం. ఇది తెలిసిన మహాపురుషుడు కనుక, జగత్తుకంతటికీ ఈ విషయాన్ని వెల్లడించినటువంటి జగద్గురువులు కనుక, శంకరులు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏ ఆలయంలోకి వెళ్ళనివ్వండి, ఆ ఆలయంలో ఉండేటటువంటి పరమాత్మ స్వరూపం గురించి స్తోత్రాలు చేశారు. తప్ప ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేస్తాను, ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేయనని శంకరాచార్యులు వారు అనలేదు. ఎందుకనలేదు? అంతటా ఉన్నది పరమాత్మయే అని గుర్తిరిగినటువంటి జగద్గురువు కనుక, అది మనకి తెలియచెప్పిన మహాపురుషుడు కనుక. అందుకని అదిగో అది పరమాత్మ తత్వం అంటే. అటువంటి పోతన గారు భాగవతాన్ని అంధీకరిస్తుంటే ఆయన దశమస్కందంలో ఒక లీల వ్రాశారు. అది ఎంత చిత్రమైన లీలంటే, కృష్ణ భగవానుడికి ఇంకా పాకుతున్నటువంటి వయస్సు, అటువంటి స్థితిలో అమ్మగారు ఆయన కాళ్ళకి యశోదాదేవి గజ్జెలు పెట్టింది. ఆయన ఆడుకుంటున్నాడు, ఆడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి మట్టిలో ఆడుకుంటున్నాడు. పొద్దున్నే లేచి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసి మురిసిపోయినటువంటి అమ్మ ఆయనకి చక్కటి బట్టలు కట్టి ఆ పైన ఉండేటటువంటి ఆ కొప్పు వేసి, ఆ కొప్పుకి ముత్యాల సరాలు చుట్టి మంచి పట్టుబట్ట కట్టి ఒంటి నిండా ఆభరణాలు వేసి విడిచిపెట్టేది. ఆ పిల్లవాడు ఆడుకుంటుంటే చూసి అమ్మ మురిసిపోతుండేది. ఆ పిల్లవాడు మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నాడు కృష్ణుడు. మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నటువంటి కృష్ణుణ్ణి చూసిన పోతన గారు, నాకు కృష్ణుడు కనపడుతున్నాడు అనలేదు. ఏమని చెప్పారో తెలుసా అండి భాగవతంలో? ఆ పిల్లవాడు మట్టిలో ఆడుకుంటుంటే ఒంటికి రాసుకున్నటువంటి మట్టి నాకు విభూతిలా కనపడుతోందన్నారు. అంతేకాదు, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి గాని కాని తునకగాగా, పాలభాగంబు బైపరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా, కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా, హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు, శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు, తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. కృష్ణుడు మట్టిలో ఆడుకుంటుంటే ఆ మట్టి తీసి ఒంటి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటికి విభూతి రాసుకున్నటువంటి శంకరుడు కనపడుతున్నాడన్నారు. తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి గాని తునకగాగా. అమ్మ యశోదాదేవి కొప్పు వేసి దానికి ముత్యాలు చుట్టింది హారం. చుడితే పోతనగారు అంటున్నారు, నాకు ముత్యాల హారం కనపట్టలేదు, ఆ చంద్రశేఖరుడై పరమశివుడు కొప్పు మీద పెట్టుకున్నటువంటి చంద్రరేఖ కనపడుతోంది.
శంకరులు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం విజితప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం అనంత స్ఫురదనుభవాభ్యాం నచిరియం అని. అలా ఆ చంద్రరేఖని ధరించినటువంటి పరమశివుడు కనపడుతున్నారన్నారు. ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుకాగా. అమ్మ పిల్లవాడు ఆడుకోవడానికి విడిచిపెట్టేటప్పుడు పాలభాగమునందు ఇంత ఆవిరి బొట్టు పెట్టింది. నాకు కృష్ణ పరమాత్మ యొక్క లలాటమునందు ఆవిరి బొట్టు కనపట్టలేదు, శంకరుడి యొక్క లలాటము మీద ఉన్నటువంటి మూడవ కన్ను కన్నులా కనపడుతోందన్నారు. అందుకని పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్ను కాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుకాగా. మెడలో అమ్మ పెద్ద హారం ఒకటి వేసి దాని మధ్యలో ఒక నీలపు పతక అన్న ఒక దాన్ని వేసింది. ఆ నీలపు రాయి యొక్క కాంతి కంఠం మీద పడుతోంది. పడుతుంటే నాకు కృష్ణుడు మెడలో వేసుకున్న హారం కనపట్టలేదు, శంకరుడు హాలాహలాన్ని భక్షించడం వల్ల కంఠంలో ఉంచుకోవడం వల్ల నీలకంఠుడైతే కంఠం నీలంగా ఉన్నట్టుగా నాకు నీలకంఠుడిగా కనబడుతున్నాడు. హారవల్లులు రగ హారవల్లులు కాగా ఆ మెడలో వేసిన హారాలు నాకు హారాల్లా కనపడటం లేదు, పావుల్లా కనపడుతున్నాయి. బాలలీల ప్రౌఢ బాలకొండు శివుని పగిది నొప్పే, నాకు కృష్ణుడు కనపడటం లేదు నాకు శివుడు కనపడుతున్నాడు. శివునకును తనకును వేరులేమి తెలియవెలయ్యున్నట్లు శివుడికి నాకు భేదం లేదయా పోతనా అని కృష్ణుడు నాకు బోధ చేస్తున్నాడా అన్నట్టుగా నేను కృష్ణుడు గురించి రాస్తే నాకు కృష్ణుడు కనబడ్డం మానేసి నాకు శివుడు కనబడ్డాడని రాసుకున్నారు పోతన గారు. ఇది దర్శనం అంటే ఇలాంటి దర్శనం చెయ్యగలిగారు కాబట్టి పోతన గారు ఆంధ్రీకరించగలిగారు భాగవతాన్ని. అందుకనే అంతటి మహానుభావుడు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తినుడువలేని, దయ్యు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఆ పరమశివుణ్ణి ఆరాధించని నాడు నోరు నొప్పి పెట్టేటట్టుగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తిని చెప్పలేని నాడు, దయా సత్యము లోపల లేనినాడు, ఎందుకురా అమ్మని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టడం అని పోతనగారంతటి వారు ఆ మాట రాశారంటే ఎంత శివకేశవుల మధ్య భేదం లేనటువంటి స్థితిని, ఉన్నది ఒకే పదార్థం అనేటటువంటి సత్యాన్ని ఆవిష్కరించారో మీరు చూడండి. ఈ విషయంలో అస్తోకాప్లతమేకమీశమనిశం అంటే ఆ దర్శనం చేసినటువంటి మహానుభావుల యొక్క స్థితి తిక్కన గారని మనకి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు. ఆయన సంకల్పం చేశారు, హృదయాహ్లాది చతుర్థమ్యుర్జిత కథోపేతంబు నానారసభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులన్ కూడగా పదుయేనింటి తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ అని బుధ సంతోషంబు నిండారగన్నని. నేను ఈ విరాట పర్వాన్ని హృదయాహ్లాది, ఇది చాలా సంతోషాన్ని కలిగించేటటువంటిది, దీన్ని నేను ఆంధ్రీకరించడం ప్రారంభిస్తాను ఉద్యోగ పర్వంతో పాటుగా మొదలుపెట్టి అని ఆంధ్రీకరించడం కోసమని సంకల్పం చేశారు. సంకల్పం చేస్తూ వారు చేసిన ప్రార్థనా శ్లోకం ఏమిటో తెలుసా అండి తిక్కన గారు? శ్రీయన గౌరీనాభరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధి కిందని రాసుకున్నారు విరాట పర్వం ప్రారంభంలో. ఎంత గొప్ప పద్యం రాశారో చూడండి. శ్రీయన గౌరీనాభరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమెచ్చు. శ్రీయన గౌరీనాభరగు, శ్రీ అంటే లక్ష్మీదేవి, గౌరీ అంటే పార్వతీదేవి. మన దృష్టిలో ఏంటంటే లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుడి భార్య. మన యొక్క అజ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇవాళ మనకి భార్యలున్నట్టే ఆ భార్యని ఏమండి మీ ఆయన ఎవరండి అంటే కోటేశ్వరరావు గారు మా ఆయనండి అని మా ఆవిడ చెప్పినట్టు లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుని యొక్క భార్య. అందులో ఉండేటటువంటి తత్వ విచారణం పోయింది, పోయి వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి మనుష్యుల్లాగా వాళ్ళకి కూడా భార్యలున్నట్టు ఆ భార్యలు భర్తలన్నట్టు అసలు అది ఎందుకు చెప్పారో మర్చిపోయాం. తత్వ విచారణం చేయడం అంటే మహానుభావుడు తిక్కన గారు చూడండి, శ్రీ అన్న గౌరీనా వరకు లక్ష్మి అంటే నా దృష్టిలో గౌరీ, గౌరీ అంటే లక్ష్మి.
అని పేర్లు కలిగినటువంటి ఒకే ఒక కాంత మనస్సు ఆనందించేటటువంటి స్వరూపం కలిగినటువంటి హరిహర స్వరూపమైన వాడు ఎవరున్నాడో వాడు శివుడు కేశవుడు అని చెప్పడానికి వీలు లేని రెండింటి యొక్క సమన్వయమూర్తి ఎవరున్నారో అటువంటి వాడు విష్ణురూపాయ నమశివాయ, విష్ణురూపంగా ఉన్నటువంటి శివ నమస్కారం, శివరూపంగా ఉన్న విష్ణువా నీకు నమస్కారం అని పలకగలిగినటువంటి వైదికచ్చాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చదనిష్ట సిద్ధికిన్ అని నమస్కారం చేసేటటువంటి వారి యొక్క నమస్సులందుకునేటటువంటి భద్రాయుతమూర్తి ఉన్నాడే ఆ హరిహరనాథుడికి నమస్కరిస్తున్నానన్నారు. అని నమస్కరిస్తే ఆయనకి జరిగిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? అది నిద్ర, నిద్ర కాదు సమాధి స్థితి. అటువంటి స్థితిలో తిక్కనగారు ఒక రోజున కూర్చునుండగా మరి తండ్రి గారు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి స్వర్గలోకంలో నువ్వు చేసినటువంటి ఒకనకొక శ్లోకానికి మెచ్చుకున్నటువంటి వాడే పరమాత్మ నాకు స్వర్గలోక ప్రాప్తినిచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని నా దగ్గర సేవలు అందుకున్నాడు. ఏమిటో తెలుసా శ్లోకం? కిమస్తిమాలా కిమ కౌస్తుభం వా అని ఒక శ్లోకం రాశారు తిక్కనగారు. అంటే పరమాత్మ అసలు నీకు ఏది ఇష్టం? నీకు ఎముకలతో పుర్రెలతో కూడిన దండ ఇష్టమా? నీకు కౌస్తుభ రత్నం ఇష్టమా? మరి ఏమిటి, ఒకసారి శివుడిగా ఉంటేనేమో పుర్రెల మాల వేసుకుంటావా, ఒకసారి ఏమో కౌస్తుభ రత్నం పెట్టుకుంటావా, ఈ రెండింటిలో నీకు అసలు ఏది ఇష్టమని అడిగారు. అంటే నిజంగా ఆయనకి తెలియదనే, రెండు ఒకటేనా ఆయనకి తెలుసు అని వ్రాస్తే దానికి సంతోషించినటువంటి పరమాత్మ తిక్కన గారి తండ్రిని తెచ్చి స్వర్గలోకంలో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన సేవలు అందుకున్నారట. అందుకని నువ్వు ఇలా పద్యం రాశావు కదా తిక్కన, ఒకసారి నా మీద శ్లోకం, ఇదిగో దర్శనమిస్తున్నానని వాళ్ళ తండ్రి గారితో కలిసి దర్శనమిచ్చారు. ఎలాంటి దర్శనమిచ్చారో తెలుసా అండి? పరమాత్మ తిక్కన గారికి ఇచ్చిన దర్శనం, ఆయన వ్రాసుకున్నారు పద్యం. తత్పున శశిరేఖ అమృతంబు జలువార హరినీల పత్రిక సురభి చందనమున్న గతినాభి ధవల పంకజము మెర్రయ్య ముందర ముందర వెలుగొందు అచ్చిల్వగు అని ఆ పద్యంలో అంటారు. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శశిరేఖ అమృతంబు జలువార. ఆయన పైన చంద్రరేఖని ధరించాడు, అందులోంచి అమృత స్రావం అవుతోంది. ఆ అమృత స్రవిస్తుంటే కరుణారసము పొంగి దొరపెడు చార్పున ఒక పక్కన ఆయన నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు పైన చంద్రరేఖని ధరించాడు, అందులోంచి కరుణ ఎలా కరి భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి? అపారమైన కరుణ. అందుకని ఆ కరుణారసం కారిపోయినట్టుగా అమృతం స్రవిస్తోంది. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శశిరేఖ అమృతంబు జలుబార అని ఆ పైగా గతినాభి ధవల పంకజము మెరయ్య ఆ గరుడమణి పూసల పెట్టెలో ఉంచబడినటువంటి చందనం ఎలా ఉంటుందో అలా ఆయన నాభి నుంచి ఒక తెల్లటి తామర పువ్వు ఉద్భవించిందిట. పైన చంద్రరేఖ, ఆ నాభిస్థానంలోంచేమో తెల్లటి తామర పువ్వా? నాభిస్థానంలో తెల్ల తామర పువ్వు ఉన్నవాడెవరు? శ్రీ మహావిష్ణువు. పైన చంద్రరేఖ ఉన్నవాడెవరు? పరమశివుడు. మనమైతే ఏం చెప్తాం, పైన చంద్రరేఖ ఉంటే శివుడండి, ఇక్కడేమో నాభిలోంచి కమలం ఉంటే ఆయనేమో శ్రీ మహావిష్ణువు అండి అంటాం. అంతేకాదుట, దాంతో పాటుగా ఆ కంఠంలో గతినాభి ధవల పంకజము మెరయ అని ఆ కంఠం నీలమైనటువంటి కంఠం కలిగినటువంటి వాడై ఉన్నట్ట. నీలమైన కంఠం ఉన్నటువంటి వాడెవరు? పరమశివుడు. అందుకని ఇప్పుడు నీలకంఠుడుగా ఉన్నాడు కాబట్టి పరమశివుడు అనాలా? లేకపోతే ఆ ముందర వెలిగేటటువంటి రత్నం ప్రథమాద్రి నేతించు భానుబింబమునాన ఉరమున కౌస్తుభ రత్నమొప్ప, ఆ సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా మెరిసిపోతోందట ఎర్రటి కౌస్తుభ రత్నాన్ని తన యొక్క రొమ్మునందు ధరించట. రొమ్ములో కౌస్తుభ రత్నం ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అనాలా శివుడు అనాలా? కౌస్తుభ రత్నం ఉంది. ఇలా ఉన్నటువంటి వాడు వచ్చి సురనదియును కాళిందియును బెరసినట్టి భాను బింబంబు శోభిల్లు కాంతిమూర్తి వచ్చి పక్కన కూర్చుని తిక్కనాని పలకరించాడని రాసుకున్నారు. ఎంత చిత్రం చూడండి. ఆయన ఇప్పుడు మీరు శివుడంటారా విష్ణువు అంటారా? హరి కాదు హరుడు కాదు, హరిహర స్వరూపమైనటువంటి స్వరూపంతో ఆ మహానుభావుడు ఆయన వచ్చి హరిహరనాథుడై ప్రత్యక్షమయ్యారు తిక్కన గారికి. ప్రత్యక్షమైతే అడిగారు, ఏమని అడిగారో తెలుసా అండి? అందరూ నేనంకితమిస్తానంటారు. తిక్కన గారిని హరిహరనాథుడు అడిగాడు, తిక్కన నువ్వు అంధ్రీకరిస్తున్న భారతాన్ని నాకు అంకితం ఇవ్వయా అని అడిగారు. అడిగితే నీకు అంకితం ఇస్తున్నాను అన్నారు. అని నాకు మోక్షం ఇమ్మని అడిగారు. అడిగితే ఆ రోజున హరిహరనాథుడని పేరు కలిగినటువంటి పరమాత్మ అన్నారు, జ్ఞానము ఎరుకగా మారి, అంటే ఏమీ లేదండి ఉన్నదొకటే చైతన్యం, ఏమీ లేదండి ఉన్నదొకటే చైతన్యం అని మీరు ఎన్ని మాటలు రాయండి, ఎన్ని మాటలు చెప్పండి, అద్వైత సిద్ధి కలిగిపోయినట్ట, మోక్షస్థితిని పొందేసినట్ట కాదు.
ఎప్పుడు భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప కలిగి అది తప్ప వేరొకటి లేదన్న స్థితిలో తాను ఉండిపోగలుగుతాడో, అలా ఉండిపోగలిగినటువంటి స్థితి మోక్షస్థితి. అది చెప్పిన వాళ్ళందరికీ వస్తుందా? చెప్పిన వాళ్ళందరికీ వస్తుందన్న నమ్మకం ఏం లేదు. పోనీ ఇలా చేస్తే వస్తుందా? అలా అని ఏం ప్రమాణము లేదు. రమణులకి గురువులు ఉన్నారా? రమణులకి ఏం గురువులు లేరు. మరి రమణులకి రాలేదా? వచ్చింది. యథార్థంగా మాట్లాడితే చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారికి సన్యాసాశ్రమంలో ముందు గురువు ఉన్నారా? ముందు గురువులు లేరు. లేకపోయినా మరి పరమాచార్యుల వారు అది అనుభవించలేదా? అనుభవించారు. మరి ఎలా అనుభవించగలిగారు? అంతే అని పరమాత్మ యొక్క నిర్హేతుక కృప. రామకృష్ణ పరమహంస అనుభవించలేదా? అనుభవించారు. ఒక సాలె పురుగు పొందలేదా మోక్షాన్ని? పొందింది. మాకు ఇన్ని తెలిసాయి అన్నవాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళు ఏం పొందారు? అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం వచ్చింది, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం వచ్చింది. నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలుసు అన్నవాడికి నీకు తెలుసు కదా, నువ్వు అదే ఉంచుకోరా అన్నారు పరమాత్మ. నాకు నాకేం తెలుసు, నాకేం తెలియదయా, నువ్వు నాకు సమస్తం తండ్రి అని ఆయన పాదములు పట్టుకున్ననాడు ఆ వినయము చేత. అదిగో జ్ఞానమునందు నిలబెట్టారు. ఆ నిలబెడితే అద్వైతమేమవుతుంది? అనుభవం అవుతుంది. అందుకని రమణులు అద్వైతానుభవాన్ని పొందారు. అందుకని లోపల ఉన్న ఆత్మ చైతన్యము నేననేవారు, తప్ప దాని చేత ధరింపబడిన ఇది నేను కాదనేవారు. ఇది నేను కాదనేవారు కాబట్టే 104 డిగ్రీల జ్వరం వచ్చి ఎడమ మోచేతి మీద సర్కోమా పుండు పుట్టి రక్తం ధార కింద కారిపోతుంటే ఆయన కూర్చున్న సోఫాలోంచి పైకి లేచేటప్పటికి ఒళ్ళు వణికిపోయి తూలి పడిపోతుంటే కళ్ళు ఎర్ర పడిపోతే జ్వరంతో, భగవాన్ మీరు మరణిస్తారేమో అని మాకు భయంగా ఉంది, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకండి అంటే, ఆ స్థితిలో రమణులు అన్నారు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్లిపోవడానికి అసలు ఇంకొక చోటంటూ ఉంటే కదా అన్నారు. చంద్రశేఖర పరమాచార్యులు వారు స్థాణుహు అన్న నామం గురించి ఒక చోట వ్యాఖ్యానం చేస్తూ అన్నారు, స్థాణుహు అంటే జడమై నిలబడిపోయినవాడని కాదు, స్థాణుహు అంటే ఇంకా తాను ఆక్రమించడానికి చోటు లేనివాడు, అంతగా నిండిపోయినవాడు, అది శివుడంటే. అందుకని ఆయనకి స్థాణుహు అని పేరు అన్నారు. అటువంటి స్థాణువుని అపర్ణారూపంలో అమ్మవారు చుట్టుకుంటుంది అన్నారు. అబ్బో దాని గురించి మళ్ళీ అపర్ణానామం, ఆ స్థాణువు అన్న నామం గురించి మహానుభావుడు ఎంత గొప్ప అనుగ్రహ భాషణం చేశారో అనుభవించిన వారు కనుక. అందుకని అదిగో అంతటా నిండిపోయిన పరమాత్మ తిక్కన గారికి హరిహరనాథుడై ఒకనాడలా దర్శనం ఇవ్వలేదా? శివుడా కేశవుడా అంటే శివుడు కాడు కేశవుడు కాడు రెండు ఒకటే అన్నట్టుగా దర్శనమిచ్చాడు. మీకు ఇంకా విచిత్రం, మహాభారతం గురించి స్కాందంలో ఒక కథ ఉంది. మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఎవరు చంపారు ఈ కురుసైన్యాన్ని అంతటినీ అని వాదన వచ్చింది. భీముడు చంపాడని కొందరన్నారు, అర్జునుడు చంపాడని కొంతమంది అన్నారు. అసలు నిజంగా ఎవరు చంపాడో తెలుసుకోవాలనుకున్నారు. అనుకుని బర్బరీకుడు అని భీమసేనుని యొక్క కుమారుడు, ఆ బర్బరీకుడికి ఒక వరం ఉంది. అసలు జరిగినటువంటి విషయాన్ని చూడగలిగినటువంటి శక్తిని ఆ బర్బరీకుడికి ఇచ్చారు. కారణాంతరముల చేత కృష్ణ భగవానుడు ఆయన శిరస్సుని ఖండించేశారు, కానీ ఆ కొండ మీద పెట్టారు 18 రోజులు జరిగినటువంటి యుద్ధాన్ని చూడ్డానికి. ఆ బర్బరీకుడి యొక్క శిరస్సు కొండ మీద ఉంది, ఆయన చూశాడు కదా, ఆయనకి సత్యం గోచరం అవుతుంది. అందుకని ఆయన అడుగుదాం అసలు ఎవరు చంపారు అన్నారు. అంటే అర్జునుడు అన్నాడు, నేను చంపానని అందరు అనుకుంటున్నారు కానీ నేను చంపలేదు, నేను యుద్ధానికి వెళ్లి రథం ఎక్కిన దగ్గర నుంచి ఒక మహాపురుషుడు ఒకడు నా ముందు వెడుతూ ఉండేవాడు. ఒక ఆయన, ఆయన ఎడమ పక్కన చూస్తే 5 తలలతో ఉండేవాడు, చంద్రరేఖని ధరించి ఉండేవాడు, విభూతి పూసుకుని ఉండేవాడు, నాగాభరణములు చుట్టుకుని ఉండేవాడు, కుడి పక్కన చూస్తే నల్లటి శరీరాకృతిని కలిగి ఉండేవాడు, కౌస్తుభరత్నాన్ని ధరించి ఉండేవాడు, వైజయంతి మాల వేసుకుని ఉండేవాడు. అలా నాకు ఏదో ఒక స్వరూపం కనపడుతుండేది, రండి అడుగుదామని బర్బరీకుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కొండ మీద బర్బరీకుడిని అడిగారు. అడిగితే బర్బరీకుడు అన్నాడు, నేను కూడా 18 రోజుల నుంచి యుద్ధం చూసి చూసి అసలు మన వాళ్ళందరూ ఏమైపోయారు, పాండవులు పాండవుల సైన్యం అనుకుంటున్నాను, మీ ఎవ్వరూ నాకు కనపడలేదురా, నాకు ఒక్కడే కనపడ్డాడు, ఎడమవేపున విభూతి ధారణ చేసి సర్పాభరణములను ధరించి 5 తలలు కలిగి చంద్రరేఖని శిరస్సు మీద ధరించిన వాడు, కుడిపక్కన నల్లటి శరీరాకృతిని కలిగినటువంటి వాడు, ఆ కౌస్తుభరత్నాన్ని ధరించినవాడు, వనమాలా విరాజితుడు అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన ఒక చేత త్రిశూలాన్ని ఒక చేత ఖడ్గాన్ని ధరించి సుదర్శన చక్రాన్ని పట్టుకుని ఇన్ని కోట్ల మందిని సంహరించిన వాడు ఆయన ఒక్కడే, వేరొకడెవ్వరూ సంహరించలేదన్నాడు. ఇదే ప్రహ్లాదోపాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు చెప్తాడు భాగవతంలో, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు. ఇది తెలియక మనమేమనుకుంటామంటే
శివారాధన చెయ్యకండి, శివాలయానికి వెళ్ళకండి, శివ పూజ చెయ్యకండి. ఎందుకు చెయ్యకూడదు శివ పూజ అంటే, శివుడు తామసికుడు, ఆయన ఎప్పుడూ తామసమైనటువంటి పనులు చేస్తాడు, శ్మశానంలో ఉంటాడు. ఆయన చేసేదేమిటి, సంహారం చేస్తూ ఉంటాడు, జగత్తునంతటినీ లయం చేసేస్తాడు. అందుకని శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు, శివుడిని ప్రార్థన చేయడం ఎందుకు, ఇంట్లో మంగళప్రదంగా వివాహం జరుగుతూ ఉండడం ఏమిటి, అమ్మా ఏమో ఎక్కడో శ్మశానంలో ఉండే ఆయన పెళ్ళం గౌరీదేవికి తపస్సు ఏమిటి, అందుకని గౌరీ తపస్సు చెయ్యకూడదు, అందుకని మనందరం కూడా శివాలయానికి వెళ్ళడం ఎందుకని మనకి తెలియక అజ్ఞానంతో మనం ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజానికి పరమశివుడు తామసికుడా, ఆయన అలాంటివాడా, నిజంగా అలా సంహారం చేసేవాడైతే ఆయనని ఎందుకు మహానుభావులు అంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని పిలుస్తారు. పరమాచార్యులు వారు పరమశివుని యొక్క అనుగ్రహం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, శివుడు ప్రళయం చేస్తాడు, కానీ శివుడు చేసేటటువంటి ప్రళయం మూడు రకాలుగా ఉంటుంది. ఏమిటో తెలిసా అండి ఆ ప్రళయం? ఒకటి నిత్య ప్రళయము అని పేరు. నిత్య ప్రళయము అంటే మనం ఆఫీస్కి ఎడతాం, ఎందుకు ఎడతాం, ఇంటికి వచ్చేయడానికి. సినిమాకి ఎడతాం, ఎందుకు ఎడతాం, ఇంటికి వచ్చేయడానికి. ఊరు ఎడతాం, ఎందుకు ఎడతాం, ఇంటికి వచ్చేయడానికి. యాత్రకు ఎడతాం, ఎందుకు ఎడతాం, ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఎడతాం, మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. అంతేగాని వెళ్ళి ఉండిపోతానండి అంటాడు ఎవడైనా, ఎవడు అండి అందరిని వెళ్ళి రా అంటారు, కానీ వెళ్ళిపోవను రా ఎవరును, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అలా మీరు ఇంద్రియములు తెల్లవారి లేవగానే అంతటా తిరిగి పరిగెడతాయి, అలిసిపోతాయి. అలిసిపోయిన ఇంద్రియములన్నింటికీ మళ్లీ శక్తినివ్వడం కోసమని ఈ ఇంద్రియాలన్నీ మనస్సులోకి వెళ్ళిపోతాయి. ఈ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే రాత్రి నిద్రాకాలిక సౌఖ్యం అనేటటువంటి సౌఖ్యమునిచ్చి తెల్లవారి లేచేటప్పటికి మళ్లీ కళ్ళు పనిచేసేటట్టు నిద్ర లేదనుకోండి, ఒక్కరోజు రాత్రి నిద్ర లేకపోతే మీకు తెలుస్తుంది నిద్ర యొక్క కష్టం అంటే ఎలా ఉంటుందో. నిద్ర లేకపోతే కళ్ళు పడిపోతుంటాయి, కళ్ళు ఎర్రపడిపోతాయి, ఆకలి కూడా వెయ్యదు, ఏ పని మీద మనస్సు పెట్టలేరు, తలపోటు, చెవులు వినపడవు, అన్ని ఇంద్రియములు డస్సిపోతాయి. అలాంటిది పరమశివుడు చేసేటటువంటి మహోపకారం ఏమిటో తెలుసండి, ఆయన ఇంద్రియములన్నింటికీ రాత్రి మళ్లీ శక్తి నింపుతాడు, నింపి తెల్లవారి లేచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి మళ్లీ ఇంద్రియాలన్నీ పనిచేయడం మొదలెడతాయి. ఇలా రాత్రి వేళ నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి ఇంద్రియములకు శక్తినిచ్చేటటువంటి స్వరూపానికి నిత్య ప్రళయం చేసే పరమశివుడని పేరు. ఇది కాకుండా మహాప్రళయం అని ఒకటి ఉంటుంది, ఆ మహాప్రళయంలో సమస్త జగత్తు నిశ్శేషమైపోతుంది, మళ్లీ వేరొకనాడు బ్రహ్మగారు సృష్టి చేస్తారు. అలా నిశ్శేషమైపోయేటటువంటి జగత్తుని చెయ్యగలిగినటువంటి పరమశివ స్వరూపానికి మహాప్రళయం అని పేరు. ఆత్యంతిక ప్రళయం అని ఒకటి ఉంటుంది. ఆత్యంతిక ప్రళయం అంటే ఏమిటో తెలుసా అండి, మనం ఉపాధి మారుతుంది, ఈ శరీరం పోతుంది, కానీ ఎక్కడికి వెళ్ళిపోడు జీవుడు, ఇదే శరీరం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. మనమే మామిడి పళ్ళు కొనుక్కుంటాం బజారుకి వెళ్ళి, వాడు కావులోంచి గడ్డిలోంచి తీసి తరకా ఇలా నొక్కి అలా నొక్కి పెద్ద పండు చిన్న పండు పైన చూసి కింద చూసి డావు లేకుండా వేరుకుంటాం, 13 పళ్ళు వేరు చేస్తాం. వాడు గడ్డిలో పెట్టి తెచ్చాడు, మీరేం చేస్తారు, ఆ మామిడి పళ్ళే, అప్పటి వరకు ఎవరివి, అంతకుముందు తోటలో ఉన్నవాడు. వాడేం చేస్తాడు, చెట్టు మించి పడిపోకుండా చిలక కొట్టకుండా చెట్టుకు ఉండేటట్టుగా జాగ్రత్తగా వాడు చూసుకుంటాడు. ఆ తర్వాత చెట్టు మించి దింపేసిన తర్వాత వేరొక వర్తకుడివి, వర్తకుడు గడ్డిలో పెట్టి తెచ్చుకున్నాడు. ఆ మామిడి పండే మీరు కొనుక్కుని ఏం చేస్తారు, సంచిలో పెడితే పండు మీద పండు, పండు మీద పెండు పెడితే అడుగునున్న పండు నలిగిపోతుందని స్కూటర్ బాక్స్ లో జాగ్రత్తగా విడివిడిగా విడివిడిగా సర్దుకుని ఆ పళ్ళన్నీ పట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. ఆవిడేం చేస్తుంది, స్కూటర్ బాక్స్ లో వదిలేస్తారేంటి, ఆ మామిడి పళ్ళు అన్ని జాగ్రత్తగా పిల్లలందరినీ పిలిచి 4-5 పళ్ళు చప్పులు ఇస్తారు, అన్ని పట్టుకెళ్ళి ఆవిడేం చేస్తుంది, విశాలమైన పాత్రలో పెట్టి ఓ బేసిన మూతెడుతుంది దాని మీద, బాగా ముగ్గుతాయి ముగ్గుతాయి. ఇప్పుడు ఏమైంది, ఇన్ని పాత్రలలోకి మారుతున్నా లోపల ఉన్నది ఏముంది, మామిడి పండే ఉంది. అలా ఉపాధులు మారిపోతాయి, జీవుడేం మారడం, జీవస్వరూపంతో ఉండి పరమాత్మ యొక్క స్వరూపం తాను గుర్తెరగనంత కాలం, గురువుల యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరించనంత కాలం, ప్రహ్లాదుడు చెప్పినట్టుగా చెప్పాలంటే జీవస్వరూపంతో ఉంటాడు, నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి అంటూ ఉంటాడు. ఆ జీవుడు ఏం చేస్తాడు, ఉపాధులు మారిపోతూ ఉంటాడు, ఇవాళ ఇందులో ఉంటాడు రేపు కుక్కలోకి వెళ్ళిపోతాడు, కుక్కలోకి వెళ్ళిపోతే మాత్రం భయం ఉండదు, ఏంటి దీన్ని కర్రెట్టి కొట్టేశారనుకోండి మీరేం చేస్తారు, పారిపోతాను, అమ్మో ఇదే కొడుతున్నారు, కుక్కనైతే కర్రెట్టి కొడితే పారిపోతుంది. నేను ఉపాధులు మారుతూ ఉంటుంది అంతే, లోపల ఉన్నవాడు ఒకడే ఉంటాడు, దానికి బంధుత్వాలు ఉంటాయి, దానికి నిద్ర ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దానికి మృత్యు ఉంటుంది, దానికి జననం ఉంటుంది, అలాగే ఉంటుంటుంది, ఉపాధులు మారి వెళ్ళిపోతుంటాయి. పాశముల చేత బంధింపబడి ఉంటాడు, అందుకని పశువు అని పేరు.
మామూలుగా ఉన్న పశువులైతే మనకి తెలుస్తాయి, పాశం వేసి కడతాం. పరమశివుడు చేసేటటువంటి మహా ఉపకారం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇచ్చే మహోపకారం, భగవంతుని యొక్క పాదములు పట్టి ఆరాధన చేస్తే శివానుగ్రహం కలిగితే ఆ పాశాన్ని తీసేస్తాడు. మనకి కూడా ఉంటాయి పాశాలు, కానీ ఆ పాశములు పైకి దొరకవు, పైకి దొరక. అందుకే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా తలయ విభో అంటారు శంకరాచార్యుల వారు. మీరు మరోలా అనుకోకండి, మనందరం కూడా పశువులమే. ఎందుకని, మనకి అనేక పాశములు వేసి కట్టేశారు మనని, ఆ పాశముల చేత బంధింపబడ్డాం. ఈ పాశములను తీసేస్తే లోపల ఉన్న స్వరూపం ఏమిటో తెలుస్తుంది. ఈ లోపల ఉన్న స్వరూపాన్ని చెప్పి దాని ఎందు నిలబెట్టగలిగిన వాడు ఎవరో తెలుసా అండి? ఆనాడు మోక్షస్థితి అది ఈయగలిగినటువంటి వాడు శంకరుడు మాత్రమే. శంకరుడు అంటే మళ్ళీ నేను విష్ణువు కాడన్నానని అనుకోకండి, శంకరుడే విష్ణువు, విష్ణువే శంకరుడు. ఉన్నది ఒకటే పదార్థం, ఒకటే పరమాత్మతత్వం, ఒకటే నారాయణుడు, ఒకటే శివుడు. అందుకని విభూతి పెట్టుకుంటారు, చేతిలో సత్యదండం పెట్టుకుంటారు, మాట్లాడితే నారాయణ 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 అంటుంటారు. ఏమిటది? అదేమిటండి, పెట్టుకునేది విభూతే, చేసేది చంద్రమౌళీశ్వరారాధన, సాయంకాలం శివాభిషేకమా, నోరు విప్పితే నారాయణ నారాయణ నారాయణ, ఏమిటిది? అది అంతా ఉన్నది ఒక వస్తువేని తెలుసుకోవడం, అదే పరమాత్మతత్వం. ఇది అస్తోకాప్లుతమేకమీశమనిషం. ఈ స్థితి నీకు కలిగితే ఇది రుద్రాభిషేకం అంటే. ఉన్నది ఒక్కటే పదార్థము అని ఎరుక కలుగుట, అది కలగనంతసేపు ఏమవుతుంది? దీనికన్నా అది ఎక్కువ, దానికన్నా ఇది ఎక్కువ. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి అనుగ్రహ భాషణం కోసం వస్తుంటే వేదిక మీదకి ఎడుతుంటే ఒక ఆయన వచ్చి, ఏమండి కృష్ణస్వరూపాన్ని ఆరాధన చేస్తే మంచిదేనా అని. బో చాలా మంచిదయ్యా, తప్పకుండా ఆరాధన చెయ్యి. వేరొక అమ్మ దుర్గామాతని పూజ చేయించండి, చెయ్యి. ఒక్కొక్కరికైతే నేను పేరు చెప్పకూడదు కానీ నా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన చాలా వర్రీడిగా ఉండేవాడు ఆఫీసులో. ఏమయ్యా ఏంటి అలా ఉన్నామే అని అడిగితే, ఇవాళ సోమవారం కదండి శివాలయానికి వెళ్లకుండా వచ్చేసాను, వ్యాగన్లు పెట్టారని వేమించీట్ అన్ని తప్పులైపోయి స్క్వాడ్కి దొరికిపోతానేమో అని భయంగా ఉందనేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళలేదు, శనివారం నాడు మాత్రం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి సోమవారం నాడు నా దగ్గర రావడానికి నీకు ఖాళీ లేదు, నీ పని నేను చెప్తాను చూడని చెప్పి కూర్చునే ఒక శాడిస్ట్ శివుడంటే. లేకపోతే సోమవారం శివాలయానికి వెళ్లి మంగళవారం నాడు హనుమ దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, సోమవారం నాడు శివుడి దగ్గరికి అయితే వెళ్ళావు, నా దగ్గరికి రావడానికి మాత్రం నీకు ఖాళీ లేదు, చూడు నీ పని చెప్తానని చెప్పేటటువంటి శారీష్ట హనుమ. ఇది లోపల. ఇలా మీరు ఎన్ని గుళ్ళకి వెడితే, మీరంటే మీరనుకోకండి, మీరందరూ జ్ఞానులు మహాప్రభు, నేను ఎప్పుడు మీరన్న మాట నేను ఎప్పుడు వాడినా నన్ను నా గురించి చెప్పుకున్నది. ఎందుకు ఇంకా ఎంత ఆరాధన చేసి ఉన్నది ఒకటే పదార్థం, ఎన్ని దేవాలయాలు తిరుగుతారు? గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జలమితి సమర్పై చేత సరసి చముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనహ్య నజానాతికి మహో అంటారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో. నువ్వు ఎప్పుడు బాగుపడతావు రా, నువ్వు ఎట్లో దిగిపోతావు, కొండలెక్కేస్తావు, అక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడికి వెళ్ళిపోతావు, పచ్చడి తెచ్చేస్తావు, పువ్వులు తెచ్చేస్తావు, అయ్యయ్యో ఇవన్నీ అడిగారా పరమాత్మ? నీ మనస్సనే పుష్పాన్ని ఇవ్వరా, ప్రీతి చెందుతాడు రా, అదొక్కటి దాచేస్తావు. ఇవ్వకూడని వాళ్ళందరికీ ఆవిడకి ఇచ్చేశానండి మనస్సు, ఆవిడ మాత్రం నా మనస్సు పుచ్చుకోవట్లేదంటావు, ఎండు చెట్టు కింద చాలువాలు వేసుకుని మొదలెడతావు పాటలు. ఇవ్వకూడని అన్ని చోట్ల ఇచ్చేస్తావు. తమకు చెప్పుకున్నాడు పాపం దుర్జటి, రోషీ రోజదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయుత పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంఛాల తల్కోశీ కోయదు నామనం బకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు, దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అందుకని అంత చించలంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక పదార్థమే అన్ని స్వరూపములుగా కనపడుతుంటుంది. అన్ని స్వరూపములుగా కనపడడంలో కూడా ఉన్న చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమాచార్యులు వారు వేదికెక్కుతుంటే ఇంకొక ఆయన వచ్చాం, అయ్యా దుర్గాదేవిని పూజించచ్చా అండి? పూజించవయ్యా, సంతోషంగా పూజించు. ఇన్ని చెప్పి బహుశా రోజున పరమాచార్యుల వారికి ఏ భావన కలిగిందో వారు కూర్చుని ఒక కథ చెప్పారు. పూర్వకాలంలో అంటే ఎందుకు ఇవాళ పిట్టకథలు మొదలెట్టేది వీడు అనుకోకండి, పరమాచార్యులు వారంతటి వారు ఉదహరించిన సందర్భం కాబట్టి మాత్రమే చెప్తున్నాను. పూర్వకాలంలో యుక్త వయస్సు వచ్చినటువంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు ఒక యువకుణ్ణి మంచి సంబంధాన్ని నిర్ణయం చేశారు. నీకు బలానా అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తున్నావమ్మా, అబ్బాయి పేరు ఇది, వాడు ఇది చదువుకున్నాడు, ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఇంత సంపాదిస్తాడని చెప్పారు. చెప్తే ఆ అమ్మాయింది కొంచెం స్వతంత్ర ప్రవృత్తి, మీరు నిర్ణయించడం ఏమిటి? బహుశా ఈ రోజుల్లో పుట్టవలసిన అమ్మాయి టీవీలు చూసి, మీరు నిర్ణయించడం ఏమిటి? మేం నిర్ణయించుకుంటాం కావలసిన భర్తని, అందుకని నాకు యోగ్యుడైన వాడిని నేనే నిర్ణయించుకుంటానని. ఎక్కడ దొరుకుతాడు? రోడ్డు మీద దొరుకుతాడు. అందుకని రోడ్డు మీదకి బయలుదేరింది. బయలుదేరితే రాజుగారు వస్తున్నారు ఏనుగు మీద ఎక్కి.
అందరూ పక్కన నిలబడి నమస్కారాలు చేస్తున్నారు. ఓహో, యోగ్యుడంటే ఈయన, సమస్త జగత్తు ఈయనకి నమస్కారం చేస్తోంది, అందుకని నేను ఈయన్ని వివాహం చేసుకుంటాననుకుంది అనుకుని ఆ రాజుగారి ఏనుగు వెనకాతలు పడ్డం మొదలెట్టింది. కొంత దూరం వెళ్లిన తర్వాత రాజుగారికి సన్యాసి ఎదురొచ్చాడు. ఎదురొస్తే రాజుగారు సన్యాసిని చూశారు. ఎంత గొప్పవాడైనా సన్యాసిని చూస్తే గభాలను నమస్కరించడం ఈ జాతి సాంప్రదాయం. ఎందుకంటే కాషాయం కట్టుకున్నాడు అంటే వాడు సర్వమును పరిత్యజించాడని నమ్ముతారు కనుక. అందుకని రాజుగారంతటి వారు ఏనుగు మించి దిగి నమస్కారం చేశారు. ఈ పిల్ల అనుకుంది, రాజుగారి కన్నా ఈ సన్యాసే గొప్పవాడు, రాజు కూడా నమస్కారం పెట్టాడు, ఈయన్ని పెళ్లి చేసుకుంటానండి అని సన్యాసి వెంట పడింది. ఆ సన్యాసి ఇదేమిటి పిల్ల నా వెంట పడింది అనుకున్నాడు, ఏమో ఏ ఉపదేశమో అడుగుతుందో ఏమిటో అనుకున్నాడు. బాబా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. పాప ఆయనకి ఏమిటి, ఒక చోట ఉంటాడా ఏమన్నానా? సన్యాసి ఓ చోట నిలబడకూడదు, నీళ్లు ఓ చోట నిలబడకూడదు, దుర్వాసన వస్తాయి, రెండు ఓ చోట ఉంటాయి. అందుకని వాళ్ళు సంచారం చేస్తారు. అందుకని ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఊరు చివర చెట్టు కింద గణపతి విగ్రహం ఒకటి కనపడింది. ఆయన గణపతి విగ్రహం దగ్గర కూర్చునో నమస్కారం చేశాడు. చేస్తే ఈవిడ చూసి, ఓహో ఈ సన్యాసి కూడా నమస్కారం చేశాడంటే ఈ గణపతి గొప్పవాడు, ఈయన్ని పెళ్లి చేసుకుంటానని గణపతి గుడి ముందు కూర్చుంది గణపతికి నమస్కారం చేస్తూ. కుక్కకేం తెలుసు గణపతి గౌరవం. ఒక కుక్క అటుగా వెళ్ళిపోతూ చెట్టు కింద దానికి ఏం పెద్ద ఆచ్ఛాదన గాని దేవాలయం గాని ఏమి లేవు, ఎవరో పెట్టారు ఒక గణపతి విగ్రహాన్ని. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ కుక్కకి సహజంగా ఉన్నటువంటి అలవాటు కొద్దీ కాలిత్తి అది చెయ్యవలసిన పని చేసి అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆవిడ చూసి, ఓహో గణపతి మీద మూత్ర విసర్జన చెయ్యగలిగిందంటే ఈ కుక్క గొప్పది, ఈ కుక్కని వివాహం చేసుకుంటాననుకుంది అనుకుని కుక్క వెంటబడింది. ఆ కుక్క వెంట పెడితే ఆ కుక్క అలా పోతుంది, దాని వెంట ఈవిడెడుతోంది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ కుక్కని పరిగెత్తింది పరిగెత్తింది, ఆ ఆర్చి 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 దానికి ఏం బాధ కలిగిందో ఏం ఆయాసం వచ్చిందో నిలబడింది. ఓ పిల్లాడు అలా నిలబడ్డాడు. నిలబడి పిల్లలకేముంది, వాళ్ళకి ఎప్పుడు చెంచల దృష్టే కదా, వాడు రాయి తీసి కుక్కని కొట్టాడు. కొడితే కుక్క ముయో నడిచి పరిగెత్తుకుపోయింది. ఇంత గొప్ప కుక్కని కూడా కొట్టాడంటే పిల్లవాడే యోగ్యుడు, వీణ్ణి వివాహం చేసుకోవాలనుకుంది అనుకుని ఆ పిల్లాడిని పట్టుకుంది. పట్టుకుంటే ఇంతలో గబగబా ఒక యువకుడు పరిగెత్తుకొచ్చి, ఏమిరా నోర్లేని కుక్కని నీకు చెయ్యుందని అక్కడ రాయిందని రాయి పెట్టి కొడతావా, తప్పు కదూ, ఇంకెప్పుడు అలా కుక్కల్ని వాటిని కొట్టకు, అది చాలా పొరపాటు అని చెప్పి చెవి మిలివేశాడు. ఆ పిల్లవాడు ఏడుచుకుంటూ పోయాడు. ఓహో ఈ పిల్లవాడిని కూడా చెవి మిలిపెట్టాడంటే ఈ యువకుడే గొప్పవాడు అని వాడి కాళ్లు పట్టుకుంది వివాహం చేసుకోమని. దానికేముంది నువ్వు యుక్త వయస్సులో ఉన్నావు, తప్పకుండా నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు. తీసుకెళ్లి వాళ్ళ అమ్మా నాన్నకి పరిచయం చేద్దామని వెళ్ళింది. ఓసి నీ మొహం ఇట్సా, మేము చూసిన పెళ్లి కొడుకు వీడేనే అన్నారు తల్లి. అలా ఏమిటి చేశాడు, ఏమిటి చేసింది ఇంత ప్రయత్నం చేసి. అదే ముందే తల్లిదండ్రులు చెప్పిన మాట వినుంటే వరుడు దొరికేవాడు సంతోషంగా అయిపోను కదా. పరమాచార్యులు వారు ఈ కథ చెప్పి ఒకటి చెప్పారు, కొంతమందికి ఇలా స్వతంత్ర ప్రవృత్తితో ఒక నమ్మకం, వీడికన్నా వాడు గొప్పవాడా, వాడికన్నా వీడు గొప్పవాడా, ఏమంటే వాడి ధనస్సు వీడి విరిచేశాడా, వీడి ధనస్సును వాడు హుమ్ అన్నాడా, లేకపోతే వీడికి వాడు దొరుకుతాడా, వాడు వీడికి దొరుకుతాడా, వీడేం చేస్తాడు, వాడేం చేస్తాడు, నువ్వా నేనా కర్మబద్ధంగా ఎప్పుడు పనులు చేసుకుంటూ కూర్చోడానికి. అది కాదు శంకరుడంటే. శంకరుడంటే నిజంగా ప్రళయం చేసేవాడా, జ్ఞానం ఇచ్చేవాడు, పాశములు తీసేసి. అందుకని ఆత్యంతిక ప్రళయం చేస్తాడు ఆయన. మోక్షస్థితిని ఇవ్వగలిగినటువంటి శంకరుడు సామాన్యమైనటువంటి కోరికనైన ఏది తీర్చలేడు, ఏదైనా తీర్చగలడు. అలాగే శ్రీమన్నారాయణుడు నీకేది ఇవ్వలేడు, ఏదైనా ఇవ్వగలడు. అస్తోకాప్లుతమేకమీశమనిశం, అందుకని ఉన్నదొక్కటే స్వరూపం. ఇది గుర్తెరగడమే రుద్రాభిషేకం చెయ్యడం. ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు, ఎందుకండి పట్టుకెళ్లి పాలు పెరుగు తేనె పంచదార ఇవన్నీ పట్టుకెళ్లి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తుమ్ములోంచి అలా బయటకు వెళ్ళిపోతుంటాయి, ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి, ఏమిటా అభిషేకాలు ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని. మీకు గుర్తుందో లేదో కానీ ఒక 6 సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలో శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు. అందులో ఒక డాక్టర్ గారిదే ఒక అనుభవం రాశారు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది, ఆ అమ్మాయికి నోటి నిండా పుళ్ళు పడిపోయి, నోట్లోకి ఏమి తినడానికి కూడా కుదరలేదు. ఇంకా ఆ పిల్ల ఆ కారణం నుంచి ఆ పుళ్ళు తగ్గలేదు, నోరు మంటలు వేడి. ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు, ఎన్నాళ్ళు శిలయిన్లు పెడతారని అనుకున్నారు. ఎవరో పెద్దలు చెప్పారు, ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని 45 రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకో, పుచ్చుకుంటే నీకు తగ్గుతుంది. ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం పోయాకొస్తుంది. అందుకని ఆ పిల్ల తీర్థం పుచ్చుకోవడం మొదలెట్టింది. మంచో చెడో భగవానుడు తిప్పాడు మొత్తం మీద.
చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి 45వ రోజుకి నోరు మామూలుగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసింది. తెలిసి డాక్టర్ గారు ఆ పిల్లని పిలిపించుకున్నారు. పిలిపించుకుని నోరు చూపించమన్నారు. ఏం మందులు వాడావన్నారు. నేను ఏ మందు వాడలేదు అంది. మరి ఏం చేశావన్నారు. అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది, నేను శ్రీశైల ప్రబోధినిలో చదివింది, నాకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటే, ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను అంది. అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయి అని ల్యాబొరేటరీలో చూశారు. చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద పడినటువంటి ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన పుండ్లకి గొప్ప విరుగుడు అని నమ్మకం కలిగింది ఆ కెమికల్ ఫార్ములా. ఆశ్చర్యపోయి డాక్టర్ గారు శ్రీశైల ప్రబోధంలో దాని గురించి 3-4 సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు. దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు. అందులో పంచామృతాలు పంచామృతాలని మనం అంటూ ఉంటాం. అసలు అమృతం ఒకటే కదా. ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు తాగడం లేదు అనుకోండి గొడవ ఎదిగిపోయింది. కానీ ఇవి మాత్రం మనకి తెలుసు, పంచామృతాలు తెచ్చారా పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు. ఏమిటి పంచామృతాలు? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 పంచామృతాలు అంటారు. ఈ 5 శివుడికి అభిషేకం చేస్తారు. ఏమిటి అభిషేకం? పాలు తీసుకెళ్లి పోస్తారు. మీరు రోజు చూస్తారు కదా అచ్చక స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు. నమ సోమాయి చరుద్రాయి చ నమ స్థామ్రాయ చారుణ ఆయి చ నమ శంగాయ చ పశుపత ఏ చ నమ ఉగ్రాయ చ భీమాయి చ నమో వగ్రేవధాయి చ దూరేవధాయి చ నమో హంత్రీ చ హనీయసే చ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు. సన్నటి ధార కింద పోస్తుంటారు. దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు. అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదు అపచారం అని. ఎందుకు అభిషేకం చెయ్యాలో, అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో, పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన మహోపకారాల్లో ఒకటి ఏమిటంటే దాన్ని వెంటనే పెద్ద ఆంగ్ల పండితుడిని ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు. ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చేయాలో, పదార్థానికి పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్లీ ఎందుకు అభిషేకం చేయాలో రాశారు. రాస్తే అందులో మొట్టమొదటిది పాలు. పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను మహాప్రభు, నా సొంతమేం కాదది. ఆ పాలు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి. ఆయన సర్వలోకములకు రక్షణ భారం వహించినవాడు. ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే, పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను. ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది, పాలతో అభిషేకము చేయడము చేత సర్వసౌఖ్యములు కలుగుతాయన్నారు. ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, అలా సర్వసౌఖ్యములను ఇస్తుంది. రుద్రకామ్యార్చన ఫలితం చెప్తున్నాను. 2, పెరుగు. పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది. 3, ఆవు నెయ్యి. ఆవు నీతితో కానీ అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని. తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుందని. పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం ఏదో దుఃఖం ఏదో దుఃఖం వెంట తరువుకు వస్తూ ఉంటుంది కొంతమందిని. ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు, అలా బాధపడుతుంటారు. ఏమిటోనండి అసలు మా కష్టాలు తీరట్లేదు అంటూ ఉంటారు. మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా, అసలు ఆ అభిషేకం ఇలా ఇలా తీసి ఉద్ధరణిలతో వేయచ్చా వేయకూడదా దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు. వారి అనుభవం, వారు చేసినటువంటి విధానం దాన్ని బట్టి అలా చెప్పుంటారు వారు. ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు. వారు పెద్దలు అనుభవించినవి అని నమ్మి చెప్తున్నాను అంతే నేను. అందుకని ఆ మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి. ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారని. ఇవి 5 మీకు బాహ్యమునందొచ్చేటటువంటి ఫలితాలు.
ఆంతరమునందు వీటికి అమృతములని పేరు ఎందుకని అన్నారా తెలుసా అండి? పాలు సమీకృత ఆహారం. పిల్లలకి ఆవకాయ అన్నం పెడతామా లేకపోతే ఏం పెడతాం? పిల్లలకి ఏం పెట్టాం? మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తింటాం, బార్లీ తాగడం, మధ్యాహ్నం ఏదో 6 పదార్థాలు, 2 పప్పులు, 2 కూరలు, 2 పచ్చళ్ళు, పులిహార, చక్కెర పొంగలి, పాయసము, దధ్యోజనం, లేకపోతే ఆవకాయ, మాగాయి, ఊరగాయి, ఆ ఆవకాయ, ఈ ఆవకాయ, మజ్జిగ పెరుగు, ఇన్ని వాళ్ళేం తాగరు. 30 మాటలు, మధ్యలో కాఫీ, 80 మాటలు టీ, ఇవేం ఉండవు కదా. అందుకని పిల్లలకి వీటన్నింటి బదులు ఏమిస్తారు? సమీకృత ఆహారం, పాలు పడతారు. ఆవు పాల చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము కలిగిందా ఏమిటొస్తుంది? జ్ఞానము చేత, జ్ఞానం అంటే డిగ్రీలు క్వాలిఫికేషన్లు కావు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి పెక్కుకలవలు, పెక్కుగలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. పరమాత్మ యొక్క స్వరూపం అర్థమవడం, ఇక్కడే స్వామి ఉన్నాడు, అంతటా ఉన్నాడనేటటువంటి ఎరుక కలగడం, ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం. రెండవది పెరుగు. పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి? పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం. కర్మ జడం, లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుంది. ఓ పని చేస్తాం, ఆ పని అయిపోతుంది, ఏదో కాఫీ తాగుతాను. కాఫీ తాగితే ఇంకా 365 రోజులు అలా కాఫీ కప్పు పట్టుకునే ఉంటానా? అలా ఏం ఉండదు. ఆ కాఫీ తాగడం అంటే అయిపోతుంది, అది కాసేపటికి ఇడ్లీ తింటాను అయిపోతుంది, ఇడ్లీ అయిపోతుంది, కాఫీ అయిపోతుంది. కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు. ఈ దాచుకోవడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డ్ చేసేయడాన్ని వాసనలు ఉండడము అంటారు. ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెడుతుంది. ఆ కాఫీ తాగితే దిక్కుమాల కాఫీ ఎంత హాయిగా ఉంటుందిరా పొత్తున్నే అనిపిస్తుంది. అలా అనిపించిందా ఇంకా ఏమిటో, ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు, ఎక్కడికి వెళ్ళలేనట్టు, ఏ పని చేయలేనట్టు. ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొత్తున్నే ఎంత ఉత్సాహం వచ్చి, అదేం లేదు నిజంగా, నీకు ఇక్కడ అలవాటు అయిపోయింది కదా వాసన. ఈ వాసనని తీసేసి, ఈ తోడుకున్న వాసనల్ని తీసి వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వైపుకి తిప్పుతట. అంటే అయ్యో తెల్లారిపోతోంది సంధ్యావందనం చేసుకుందాం, అయ్యో తెల్లారిపోతోంది లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం, అయ్యో ఒక్కసారి స్వామికి దర్శనం చేద్దాం, అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం, ఇలా మంచి వాటి వైపుకి తిప్పి మంచి 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 అనుభూతుల్ని ఉంచితే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో. ఎందుకని, లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం వచ్చేస్తుంది. స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది. మూడవది నెయ్యి. ఈ నెయ్యి అహంకారం. అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటాడు. ఈ నేను దిక్కుమాలిన నేనుందే, దీని అసాధ్యం కుల కొంప తీసేసేది అది అసలు ప్రపంచంలో. నేను చాలా మాటలు చెప్తుంటాను, ఈ నేను నేను గురించి ఒక్కసారి వెనక్కి పరికించి చూడండి. ఈ నేనన్నప్పుడల్లా ఇలా చూపిస్తాం, ఇలా చూపించిన నేను ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి వెళ్ళండి. ఈ శరీరం ఒకనకొక నాడు ఇంత తొండపిల్లంత శరీరం, ఈ తొండపిల్లంత శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనాడు ఎప్పుడో తండ్రి వీర్యాన్ని తల్లి యొక్క యోని యందు ప్రవేశపెట్టాడు, ఆ తల్లి లోపలికి తీసుకుని ఆ శుక్లమును శోణితముతో కలిపింది. తండ్రి వీర్యాన్ని ఇచ్చాడు కాబట్టి తండ్రిదా? అమ్మ శోణితంతో కలిసి అమ్మ గర్భంలో 9 నెలలు కాపరం, 9 నెలలు అక్కడ ఆవాసం ఉంది కాబట్టి అమ్మదా? బయటికొచ్చిన తరువాత పశువులిచ్చిన పాలు తాగి ప్రకృతిలోంచి వచ్చిన అన్నం తిని పెరిగింది. అన్నవికారమైన ఈ శరీరం ఈ బయట పంచభూతములలోంచి వచ్చినటువంటి పదార్థములతో పోషింపబడింది కాబట్టి పంచభూతాలదా? లేకపోతే దీనికి కొంతమంది మేధస్సు పెంచడానికి పాఠాలు నేర్పారు, ఆ పాఠాలు నేర్పితే వచ్చినటువంటి 4 ముక్కలు తీసుకెళ్లి ఎవడికో తాకట్టు పెట్టి వాడు నా కొలువులో పశువు కట్టబడినట్టుగా ఉదయం 10 నుంచి సాయంకాలం 5:30 వరకు నువ్వు పనున్నా లేకపోయినా కుర్చీలో అలా కూర్చో, కాలం ఎంత విలువైందైనా నాకు అనవసరం, ఇలా కూర్చో నువ్వు అంతే అంటే, అలా కూర్చున్నందుకు వాడు నెలకి 10,000 లేదా 12,000 బత్తెం ఇస్తే ఆ బత్తెం బుచ్చుకుని శరీరాన్ని పోషించుకున్నావు కాబట్టి ఆ బత్తెం ఇచ్చిన వాడిదే. లేకపోతే ఒకనాడు నువ్వు ఈ శరీరం కదలిక లేక మంచంలో పడిపోతే, ఊపిరి వెళ్ళిపోతే దీన్ని సంస్కారం చేయడం కోసం కొత్త కర్రలు, కొత్త చాప, కొత్త తాడు తెచ్చి దాని మీద పారేసి కట్టి తీసుకెళ్లి శ్మశానంలో పారేసిన కొడుకుదా? అగ్నిహోత్రంలో పారేస్తే కాల్చేసిన అగ్నిహోత్రాందా?
లేకపోతే ఇంకా కాలిపోకుండా ఉండిపోయిన ఎముకలు మొదలైనవి శ్మశానంలో ఉండిపోతే తిన్న చెద పురుగుల్దా, లేకపోతే ఊడిపోయిన వెంట్రుకలు గోళ్లు మొదలైన వెళ్లి చెట్లకి చుట్టుకుని ఉండిపోతే ఆశ్రయం ఇచ్చిన చెట్లదా ఎవడిది ఈ శరీరం? దేన్ని చూపించి నేను నేనంటావు? దీన్ని చూపించి ఈ నేను 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 అని అన్న మాట ఎన్ని మాటలు అన్నావో అన్ని మాటలు పతనం అయిపోతున్నావు. అందుకని ఈ నేను నేనన్న అహంకారాన్ని విరచగలిగితే ఆనాడు నేనేమిటని ఇలా వంగుతావు. ఈ విధేయతని ఇస్తాట నీతితో అభిషేకాన్ని పుచ్చుకొని ఆ నేనన్న భావన విరుస్తాట. అందుకని నీతితో అభిషేకం పంచదార మమకారం. ఎంత మమకారమో దిక్కుమాల్య మమకారం. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి చచ్చిన వానికే చెదరు. చావున కొల్లక దగవచ్చునే ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రాణి కోటికి ఇందంటారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఎంత విచిత్రం రా వీళ్ళకి మచ్చిక వీరికెల్ల. ఇదో పెద్ద ఉండిపోయేవాళ్ళ పుట్టినప్పుడేమో అమ్మ దగ్గర నుంచి ఇలా కొంచెం దూరంగా అత్త ఎత్తుకుంటే చాలు అమ్మ 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 అని ఏడుస్తారు. అమ్మ వదిలిపెట్టి ఉండలేని వాళ్లే. నాన్నగారు కాస్త స్వీట్లు ప్యాకెట్ నూనె తెడున్న కాగితంతో వచ్చేటప్పటికి అక్కడికి పరిగెడతాడు. ఆడుకోవడానికి అన్నయ్య వస్తే అన్నయ్య దగ్గరికి పరిగెడతాడు. పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న ఎక్కర్లేదు. ఈ పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు భార్య బిడ్డలు. ఒకవేళ నదిలో ముగ్గురు కలిసి కొట్టుకుపోతుంటే ఓ వేళ ముందు పిల్లాన్ని వదిలేస్తాడు, ఎందుకని భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కనొచ్చు. ఆ తర్వాత భార్యను కూడా వదిలేకపోతే భార్యను వదిలేస్తాడు, మళ్ళీ పెళ్ళాన్ని చేసుకోవచ్చు. ఆఖరణ వదలలేక వదలలేక తను వదులుకుంటాడు సుడిగుండల్లోనూ ప్రవాహంలోనూ. అందుకని నీకెవరి మీద మమకారం? కానీ ఇదంతా ఒక రకమైనటువంటి అబద్ధంతో కూడినటువంటి జీవనం. మచ్చిక వీరికెల్ల వెళ్ళిపోయే అన్నిటి మీద నీ మనస్సు పెట్టుకుంటున్నావు. దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచేదారు. పక్కవాడింట్లో దొంగలు పెడితే నీ ఇంట్లో తాళాలు జాగ్రత్తగా వేస్తావు. పక్కింట్లో చచ్చిపోతున్నారు, నీకు మార్పు ఎక్కడొచ్చింది? నీకంటే మహాప్రభు మిమ్మల్ని కాదు నన్ను, ఎప్పుడు చెప్తున్నాను. అందుకని తా చావకమానుడు వారి భంగి చచ్చిన వానికే ఇచ్చేదారు. ఓ చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, ఏమిటో వీళ్ళు చచ్చిపోనట్టు. ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రాణి కోటికి అంటే ఏడిస్తే తప్ప అండి అని అనకండి, ఏడుపు వస్తుంది తప్ప, అది తప్పని ఎక్కడ అనలేదు. కానీ ఇంత వ్యామోహం పెట్టేసుకుని ఇంత మమకారాలు బిగించేసుకుని అసలు ఎవడి దగ్గరికి వెళితే రక్షిస్తాడో వాడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు. కాఫీ 50 మాటలు తాగడానికి టైం ఉంటుంది, ఇడ్లీ 70 మాటలు తినడానికి టైం ఉంటుంది, భోజనం కొసరి కొసరి తినడానికి టైం ఉంటుంది, ఆఫీసులో 10 రూపాయలు ఇస్తే 1 గంట కూర్చోడానికి టైం ఉంటుంది, పనికి మాలిన వాడు వస్తే ఇంట్లో కబుర్లు చెప్పడానికి 5 గంటల టైం ఉంటుంది. అది చెయ్యకుండా నేను ఉండలేనని గుళ్ళోకి వెళ్ళడానికి నీకు టైం ఉండదు. అయ్యో 1 గంట సేపు కూర్చుని 1 గంట మాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు. పరమాచార్యులు వారి వేదిక మీద తీసుకొచ్చి కట్టల కట్టల డబ్బు పెడితే పేద సన్యాసిని నాకు తెచ్చి ఇన్ని ఇచ్చారు, ఇవి కాదు, నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తారా అన్నారు. ఏమిటి ప్రభో మీరందరు ఇవ్వగలరు, ఇస్తానని మాట ఇవ్వండి అడుగుతానన్నారు, ఇచ్చేస్తాం అడగండి అన్నారు. మీ అందరూ బతికున్నంత కాలం ప్రతిరోజులో 2 నిమిషాలు నాకు ఇచ్చేయండి, నాకు దానం చేశారు. సన్యాసికి దానం చేసిన దాన్ని మీదిగా అనుభవించారా? పాడైపోతారు. 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కదా, ఈ 2 నిమిషాలు నాది కాదని రోజు భగవన్ నామస్మరణ చేయండి ఎప్పుడన్నది నాకు అనవసరం. ఆఫీస్కి ఎడుతూ ఆఫీసులో కూర్చుని ఇంట్లో కూర్చుని పడుకుని లేచి పూజామందిరంలో 2 నిమిషాలు, ఇది జగద్గురువులంటే. వాళ్ళు మనని ఉద్ధరించిన వాళ్ళంటే నలిని జలగత జలమతి తరలం తత్పజీవితమతి చయచపలం విద్యుర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. ఈ పిచ్చ వదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో అటువైపు తిప్పగలిగిన వాడెవరో వాడు శంకరుడు. శంకరోతీతి శంకరః. అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు. ఈ 5 విడగొడితే వాడికి ఇంకొన్న అవిజ్యం ఉంటుంది, ఇంకా అవిజ్యం ఉండదు. అందుకని వాడు ముముక్షు అవుతాడు. కాబట్టి ఇవి పంచామృతములు అన్నారు అని పెద్దలైన వారు బహుశా వారు అనుభవించి రాసినటువంటి మాటలు. అందుకని ఈ 5 అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారు అనుకోకండి. మీకు నమ్మిక ఉన్నదా? మీరు నమ్మితే పరమాత్మ. మీకు నమ్మకం లేదు, అదేదో రాయి రాయిగానే యద్భావం తద్భవతి. మొదటే చెప్పానే వాడు ఆపాతాల నభస్తలాస్త భువన బ్రహ్మాండమా విస్ఫురత్, పాతాల నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నాడో వాడు ఆ లోపల లింగాకృతిని పొంది ఉన్నాడు. వాడి మీద ఇన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు, వాడు చూసుకుంటాడని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం, వాడు చూస్తాడు. మీకు ఆ పూనిక లేదా, ఆ నమ్మిక లేదా? రిచువలిస్టిక్ అంటారు పంతు ఆ చేసిన కార్యక్రమం. శ్రద్ధ భగవానుడికి కావలసింది. నువ్వేమిచ్చావు
ఆయనది ఎంత, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. అన్ని ఆయనవి సూర్యచంద్రులున్నంతకాలం, నువ్వు ఆయనకిచ్చేదేమిటి? నీ ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని చూసి ఆయన ఆనందం అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కనుక. అందుకని వారికి ఒక్క నమస్కారం చేయడం. ఈ ఐదింటి చేత అభిషేకము అంటే మిగిలిన పదార్థములకు కూడా బో చాలా ఫలితాలు చెప్పారు ఇవన్నీ, ఇప్పుడు అవన్నీ ఎక్కడవుతాయి? అందుకని పంచామృతముల చేత అభిషేకము, మారేడు దళముల చేత అర్చన. ఎందుకు మారేడు దళాలతో పరమశివుడికి అర్చన? మారేడు దళంతో శివుడికి అర్చన చేస్తే గొప్ప లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చాలా మందికి ఒక ఊహ ఉంటుంది, అదేమిటండి అంటే మనకి ఎంత మనం సంకుచితమైన జీవితంలోకి వచ్చేసామంటే, ఇవాళ లక్ష్మి అంటే విష్ణువు యొక్క భార్య, అందుకని ఆయన పెళ్ళం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే డబ్బులు వస్తాయి, ఈయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం వస్తుంది, చదువు వస్తుంది, నేను ఈయన దగ్గరికి వెడితే చదువు అడగాలి, అక్కడికి వెడితే లక్ష్మి అడగ, ఒరే అక్కడున్నవాడే ఇక్కడున్నవాడరా, ఇక్కడున్నవాడే అక్కడున్నవాడరా, మనకి తెలియదు. మారేడు దళంలో ఎవరుంటారో తెలుసా అండి? లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అధికముగా ఉండే స్థానములు ఐదింటిని చెప్తారు. ఒకటి పద్మము, రెండు మారేడు దళము, మూడు ఏనుగు యొక్క కుంభస్థలము, నాలుగు ఆవు యొక్క వెనుక తట్టు, ఐదు స్త్రీల యొక్క పాపట. ఈ ఐదు లక్ష్మీ స్థానాలు. ఇందులో మారేడు దళాన్ని పట్టుకెళ్లి పరమశివుని యొక్క పాదముల దగ్గర సమర్పిస్తే శంకరుడు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాడు. అదేమిటండి, వెంటనే మనకు అనుమానం శంకరుడికేముంది ఇవ్వడానికి, అదేంటి ఆయన దగ్గర ఇదే వెర్రి. ఆయన పేరేమిటో తెలుసా? శర్వహ అని పేరు. కంచిలో ఉన్నటువంటి స్వామి పృథ్వీలింగం. అయ్యవారి పేరు శర్వుడు, శర్వ అన్న పేరు శంకరుడి. శంకరుడికి శర్వ అన్న పేరుంటే అమ్మవారి పేరేమిటో తెలుసా అండి? శర్వాణి. లలితా సహస్రనామ స్తోత్రంలో శర్వాణి అన్న నామానికి వ్యాఖ్యానం ఏమని చేశారో తెలుసా? భూమి అంతటా ఐశ్వర్యమును నింపగలిగినటువంటి వాడికి శర్వుడని పేరు. మీకు ఎక్కడ నుంచి ఐశ్వర్యం రానివ్వండి, డబ్బులు వస్తే ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచే రావాలి, భూమిలోంచే వస్తాయి. నేను ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాను, మా సంస్థ ఎలా బతుకుంటుంది? వ్యవసాయం బాగా జరిగి నాలుగు బస్తాలు పండితే ఆ నాలుగు బస్తాలు కొని మిల్లింగ్ చేస్తే అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కి ఇస్తే మా సంస్థ ఉంటుంది. లేదు ఓడ్ ఐరన్ అండ్ ఓల్ ఇండస్ట్రీ, ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది, అందులో పనిచేస్తున్నాడు. ఓర్ ఎక్కడి నుంచి రావాలి? ఖనిజం, ఇనప ఖనిజం భూమిలోంచి రావాలి. పంట ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. బొగ్గు ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. ఈ చెట్టుకి మల్లె పువ్వు అక్కడి నుంచే రావాలి, ఈ చెట్టుకి కుంకుడు చేకాయ అక్కడి నుంచే రావాలి, ఈ పక్కనే మామిడి పండు అక్కడి నుంచే రావాలి. అయ్యయ్యో మర్చిపోయాను సార్, కుంకుడు చెట్టులోకి మామిడి పండు ఇట్టేశాను, మామిడి పండులో కుంకుడు చెట్టు ఇట్టేశానని ది క్లిరికల్ ఎర్రర్ ఈస్ రిగ్రెటెడ్, అరగంట క్రితం రావాల్సిన రత్నాచల్ గంటన్నర లేటుగా వస్తుంది, దీనికోసమని మేము బహుధా చింతించుచున్నాము, ది డిలే ఈస్ డీప్లీ రిగ్రెటెడ్. ఈ దిక్కుమాలిన మాటలు మనవి తప్ప పరమేశ్వరుడికి ఉండవు. అంతేగాని కుంకుడుకాయలో పొరపాటున మామిడి పళ్ళు ఎట్టేశామండి ఈ సీజన్లో, మీరేమనుకోకండి, మామిడి పళ్ళ దగ్గర కుంకుడుకాయలు కోసుకోండి, కుంకుడు చెట్ల దగ్గర మామిడికాయలు కోసుకోండి, అలా ఏం అనరు. కుంకుడుకాయ అంటే చేదే, మామిడి పండు అంటే తీపే. అది వైశాఖ మాసంలోనే రావాలి, అది దాని ఋతువులోనే రావాలి. ఇలా ఇచ్చేవాడు ఎవడున్నాడో వాడు శర్వుడు. ఇప్పుడు మీకు ఐశ్వర్యం ఎవరివ్వాలి? శంకరుడు ఇవ్వాలి. ఐశ్వర్యం శంకరుడి దగ్గర నుంచి వస్తుంది. అందుకని మారేడు దళాలతో పూజ ఎవరికి దొరుకుతుంది? శంకరుడికే దొరుకుతుంది. శర్వాణి ఐశ్వర్యం భూమి అంతట ఐశ్వర్య రూపంలో ఎవరు నిండిపోయారు? అమ్మవారు పార్వతీదేవే నిండిపోయింది. అందుకని డబ్బు కావాలన్నా ఎక్కడికి రావాలి? శివుడి దగ్గరికి రావాలి. అంటే ఏమండి మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళద్దు అంటున్నారా? మళ్ళీ అదొక దిక్కుమాలిన ప్రశ్న, అలా అడక్కండి. ఎందుకని సర్వ అన్న నామము శివుడిది విష్ణువుది కూడా. విష్ణు సహస్రనామం దియండి. సర్వ సర్వ శివస్థానుర్భూతాదిర్నిధి రవ్యజ సర్వ అన్న నామం విష్ణు భగవానుడికి ఉంది. ఎందుకని ఆయనకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు. భూమి రూపంలో ఉన్న ఐశ్వర్యం శ్రీగా మారుతుంది, మారి ఆయన ఇస్తాడు. ఆయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు, ఈయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు, ఈయన పాదములు పట్టుకుంటేనే ఇస్తాడు, ఆయన పాదములు పట్టుకుంటే ఇవ్వడు అని మాత్రం అనకండి. ఉన్నది ఒకటే పదార్థం, రెండుగా కనబడుతుంది. ఇటు వచ్చి ఇక్కడ పూజ చేసినా ఐశ్వర్యం ఉంటుంది, అటు వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయండి ఐశ్వర్యం ఉంటుంది, ఇటు వచ్చి శివుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది, అటు వెళ్ళి వెంకటేశ్వరుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది. ఎందుకని అవి రెండు కావు, ఉన్నది ఒక్కటే. రెండైతే కొన్ని నువ్వు చేయి కొన్ని నేను చేయి అంటారు, ఉన్నది ఒక్కటే ఉన్నది. ఇది నీకు తెలిస్తే నీ అభిషేకానికి ఫలితం వస్తుంది. ఇది అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయే ఈప్సిత సిద్ధయే. ఈప్సితం అంటే కోరిక. ఇది తెలిసి నేను అభిషేకం చేస్తున్నాను, ఇప్పుడు నీ కోరికలన్నీ తీరిపోయి, ఇప్పుడు నువ్వేమిస్తావు శంకరుడికి? ఏమి ఇవ్వక్కర్లా. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంతన వాడు పారవయిచు కమధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు.
ఈ భక్తిభావంతో పట్టుకెళ్లి ఇలా నాలుగు నీళ్ల చుక్కలు వేయి, రెండు మారేడు దళాలు వేయి, రెండు పుష్పాలు సమర్పించు, ఒక్క నమస్కారం చెయ్యి. గుళ్ళోకొచ్చిన దగ్గర నుంచి గుళ్ళోపరికెత్తనం ఆ నందీశ్వరుడికి పట్టుకొచ్చి నువ్వు పెట్టపోతే ఆకలితో కడుపు పండిపోయినట్టు అరటి పండు పట్టుకొచ్చి ఆయన మూతికి ఇలా రాసేయడం, ఇంతంత గాజీగలు ఆయన కళ్ళల్లో ముక్కుల్లో దూరిపోయేటట్టు ప్రవర్తించడం, ఇంకోడు తొక్కుతాడేమో అని చూడకుండా ఇక్కడికి తీసుకొచ్చి పువ్వులు బారేయడం, ఒకటి ఇక్కడ నంది పృష్ఠభాగంలోంచి వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్టవాక్షణం రోజాతి కైలాసే శివసన్నిధం అని శివాగమంలో చెప్పినట్టుగా దర్శనం చేస్తుంటే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లి నీ పృష్ఠభాగం దర్శనం చేసుకుంటున్న వాడికి చూపించడం, ఇవి అపచారాలు. ఇవి మాను మాని శివాలయంలో కూర్చుని లోకంలో ఉన్న విశేషాలన్నీ అక్కడ కూర్చుని మాట్లాడడం. పరమేశ్వరుని ఆలయం కేవలం భగవత్ సంబంధమైన ప్రసంగానికి, అన్య ప్రసంగాలకు పనికిరాదు. ఎందుకని దానివల్ల రెండు చెడులు, ఒకటి నువ్వు పాడవుతావు, రెండు వచ్చి దర్శనం చేసుకునేవాడు పాడవుతాడు. వాడి చెవులో కడుతుంది నువ్వు చెప్పే మాటలు, వాడికి దృష్టి నిలబడదు. ఎందుకని శాస్త్రం అలా చెప్పింది, శివాగమం ఎడమ చేతి చూపుడు వేలు బటన వేలు వేసి అవయవాన్ని పట్టుకుని శృంగముల మధ్యలోంచి చూసి హరహరా శంభో శంకరా అని చూడమని చెప్పింది. నీ దృష్టి నిలబడాలి దర్శనం చేసేటప్పుడు. దృష్టి నిలబడపోతే మళ్ళీ రిచువలిస్టిక్ తంతు అంతే, కేవలం తంతు. అలా కాకుండా దర్శనం చేసిన నాడు ఇటు శివుడైనా అటు కేశవుడైనా శివను హరియుం శివను ఒండ్రు. తమిళంలో తమిళనాట దేశమంతా పిల్లలందరి పాట పాడుకుంటుంటారు బయట, ఏమిటో తెలుసా అండి, హరియుం శివనం ఒండ్రు. మీరు హరి అని పూజ చేయండి, శివుడని పూజ చేయండి, మీరు ఒకటికే పూజ చేస్తున్నారు. మీరు విష్ణువు దగ్గరికి వెళ్లి పూజ చేసినా శివుడికే పూజ చేస్తున్నారు, శివుడి దగ్గరికి వెళ్లి పూజ చేస్తే విష్ణువుకే పూజ చేసేస్తున్నారు, మీకు తెలియక్కర్లేదు. అది హరియుం శివనం ఒండ్రు అరి యాదవన్ రాయిలే మండ్రు, ఇది తెలియకపోతే వాడి నోట్లో మన్ను అని తమిళనాడులో వాళ్ళు పాట పాడుకుంటుంటారు. బాణత్వం వృషభత్వం అర్ధ వపుష భార్యత్వం అర్యాపతే ఘోణిత్వం సకిత మృదంగ వహత చేత్యాది రూపం తదౌ తత్వాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్య తరస్యజై వహిమ చేత్ కోవా తదన్యోధిక అని శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఆ శివుడు కేశవుడు అన్న వాళ్ళు పార్వతీ పరమేశ్వర స్వరూపంగా ఎలా కలిసిపోయి ఉంటారో చూపిస్తారు. అందుకే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లరు, శివుడికి కేశవుడికి భేదం చెప్పకూడదు. ఒకవేళ నేను మహావిష్ణువుకి గొప్ప భక్తుణ్ణని శివనింద చేసినా, నేను శంకరుడికి చాలా గొప్ప భక్తుణ్ణనుకుని శ్రీ మహావిష్ణువుని నింద చేసినా, అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఇస్తారో శాస్త్రంలో చెప్పేశారు. ఎవరు చెప్పారో తెలుసా అండి, శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఏమనో తెలుసా, మద్భక్త శంకరద్భేషి మద్భేషి శంకర ప్రియ. శివుడి దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి ఓహ స్తోత్రం చేసి నన్ను నింద చేసిన వాడు, వీళ్ళిద్దరికీ కూడా ఒక వరం ఇస్తున్నాం. ఏమిటో తెలుసా, తావు భవ నరకం యాతం యావచ్చంద్ర దివాకరావు, సూర్యచంద్రులున్నంత కాలం వాళ్ళు నరకంలో ఉంటారు. ఎందుకని, వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లాంటి వాళ్ళు, వాళ్ళ ఇద్దరి మధ్యలోకి ఎన్నడూ వెళ్లి భేదం చెప్పకూడదు, భేదం పాటించకూడదు. పొరపాట్నైనా మనస్సు అలా తిరుగుతుందేమోనని సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివ మయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తి రాయుషి అని నమో గోబ్ర బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అని రోజు సంధ్యావందనంలో చెప్పట్లా. శివుడి హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. ఇది తెలిసేటట్టుగా నన్ను కటాక్షించి భేదభావన లేకుండా పరమాత్మతత్వం గుర్తిరిగి నా చేత నాలుగు నీటి చుక్కలు నేను అభిషేకం చేశానన్న తృప్తినిచ్చి నన్ను నీ బిడ్డరిగా కాసుకోవయ్యా అని అడగడం అభిషేకం. ఒక్క మారేడుదలం సమర్పిస్తే అది అఖండ బిల్వ, అఖండ బ్రహ్మాకార వృత్తి అన్నారు. ఆ బిల్వదళం అంత గొప్పది, అంత బ్రహ్మైక్య సిద్ధిని వరకు ఇవ్వగలదు ఒక్క మారేడుదలం శంకరుడి పాదాల మీద పెడితే. అందుకని అదిగో అటువంటిది శివస్వరూపం అంటే. అటువంటి కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఏదో నాకు తెలుసున్న నాలుగు మాటలు, నేను నమ్మిన నాలుగు మాటలు, పెద్దలైన వారందరూ కూడా ఏది నిజమని చెప్పారో ఆ నాలుగు మాటలు, నిష్పక్షపాతంగా శంకరుడు పలికించినటువంటి మాటలు ఏ ఉన్నాయో ఆ నాలుగు మాటలు మీకు విజ్ఞాపన చేశాను. నాకు ఏమి తెలియకపోయినా, నేను చేతకాని వాణ్ణని మీకు తెలిసినా, మరికి మీకు నా ఎందున్న అభిమానం ఏమిటో రోజు రోజుకి ఆ అభిమానాన్ని ద్విగుణీకృతంగా చూపిస్తారు. ఒరే చూడరా, నీ గురించి కాదురా, మా స్వామి గురించి నువ్వు నాలుగు మాటలు చెప్తే మండిపోతున్న నేల మీద కూడా కూర్చుని వింటాం, ఎంతసేపు అయినా వింటాం. పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు అంటే ఇదేనేమో, ఇలా కూర్చుని ఇంత భక్తిభావంతో వినేటటువంటి భక్తులు, అయ్యో వాడికి ఏం చేతకాపోయినా వాడు చెప్పిన నాలుగు మాటలు నమ్మి వింటున్నారా అని పొంగిపోడు లోపల మా స్వామి. వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు పొంగిపోరు, పిల్లలు ఇంతమంది వచ్చి బయట కూర్చుని అమ్మకి అమ్మకి అమ్మ గురించి నాన్నగారి గురించి చెప్పుకుంటుంటే పొంగిపోయి ఉంటాడు ఆయన. అందుకని ఇంకంతకన్నా మన జీవితానికి కావలసిందే ఉంది,
ఇటువంటి మహద్భాగ్యాన్ని నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించిన వారు, వారికి ఎందుకు నా మీద అంత కృపో తెలియదు. వారు ఎక్కడో రాజమండ్రిలో ఉంటున్న ఈ దేవాలయ ధర్మకర్త మహానుభావులు బ్రహ్మశ్రీ ఓరుగంటి గురుప్రసాద శర్మ గారు ఎప్పుడు ఆలయంలో ఏ ఉత్సవాలు జరిగినా అర్చకులంటే ఎవరో కాదండి, శివుడు 8 స్వరూపాలుగా ఉంటాడని చెప్పింది. మళ్ళీ శివాగమం, అర్చకుడు కూడా శివుల్లో ఒక భాగం. ఆయనతో దెబ్బలాడడం, ఆయనతో కేకలేయడం, ఆయనతో కోపంగా మాట్లాడడం అలా చేస్తే మొదటి కోపం శివుడికి వస్తుంది. అలా మాట్లాడకూడదు. వారి దగ్గర వినయ విధేయతలతో ప్రవర్తించి వెళ్ళాలి శివాలయంలో. అందుకని వారి ముఖత వారి నోటితో ఏమైనా కోటేశ్వరరావు నువ్వు వచ్చి 2 రోజులు చెప్పాలి ఇక్కడ అంటే అది శివాజ్ఞ అని భావించి కూర్చున్నాను తప్ప నాకేదో తెలుసుననో, నాకు తెలుసు కాబట్టి మీకు చెప్పాలనో అలాంటి గర్వంతో కాని అటువంటి అవిధేయతతో కాని అతిశయంతో కాని కూర్చున్నవాడను కాను. కానీ స్వామి కళ్యాణం జరుగుతుంటే వచ్చి 4 మాటలు చెప్పరా అని తండ్రి నన్ను కూర్చోపెట్టి 4 మాటలు చెప్పిస్తే ఇంకింతకన్నా నాకు ఏ భాగ్యం కావాలి. ఈ అదృష్టాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మశ్రీ గురుప్రసాద శర్మ గారి పాదారవిందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ అర్చక స్వామి సాక్షాత్తు శివస్వరూపం గనక వారి ముఖత ఆజ్ఞ వెలువడింది కాబట్టి వారికి నమస్కరిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క చరణ ద్వందమునకు వారి పాదపద్మములకు శిరసు తాటించి సాంజలి బంధకంగా నమస్కరిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితద్ధ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.